ॐ नमो भगवते वासुदेवाय। नमो नमो भगवते वासुदेवाय। भगवते ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము మొదటి స్కందంలో 5వ అధ్యాయంలో చూస్తున్నాము. మనం నిన్న 13 శ్లోకాలు చూసాము. ఈ రోజు నుంచి మనము 13వ శ్లోకం నుంచి చూద్దాం. అయితే వ్యాస భగవానుడు ఆయనకి ఇన్ని వేదాలని రచించిన తరువాత కూడా, వేదాలని శాఖోపశాఖలుగా విభజింపబడిన తరువాత కూడా, తరువాత ఆయన యొక్క గ్రంథాలలో ఒకటైనటువంటి పురాణాలని, ఇతిహాసాలని కూడా రచించారు, ఉపనిషత్తులని రచించారు, వేదాంత సూత్రాలని రచించారు. ఏది రచించినప్పటికీ కూడా వ్యాసదేవుడికి సంతృప్తి కలగలేదు. అందుకనే ఆయన ఎందుకు సంతృప్తి కలగలేదు, నా అసంతృప్తికి కారణం ఏమిటి అనేటువంటి ఆలోచిస్తున్నటువంటి సమయంలో నారదముని వ్యాసదేవుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. అప్పుడు నారదముని వ్యాసదేవుడితో మాట్లాడటానికంటే ముందు వ్యాసదేవుడు ఆయన్ని ఆహ్వానించి ఆయనకి చేయాల్సినటువంటి గౌరవ సత్కారాలన్నీ కూడా చేశారు. నా మనసులో ఉన్నటువంటి బాధ నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో నారదుడు వ్యాసుని ఉద్దేశించి, నువ్వు పరాశరముని యొక్క పుత్రుడివి, కాబట్టి నువ్వు మంచి వంశం నుంచి వచ్చినటువంటి వాడివి, ఉత్తమ వంశంలో జన్మించినటువంటి వాడివి, నీ తండ్రి గొప్ప జ్ఞాని, అందుకనే నీకు కూడా తప్పకుండా జ్ఞానం లేకపోవడం వల్ల కలిగినటువంటి కలత కాదు ఇది అనేటువంటి విషయాన్ని నారదముని అన్నారు. ఆ తర్వాత నారదమునిని గురువుగా అంగీకరించారు. ఎలా అంగీకరించారు అంటే, నారదమునికి ఏమని చెప్తున్నారు అంటే, నువ్వు అన్ని లోకాలకి తిరగడమే కాదు, నువ్వు సూర్యుడులా ఏ విధంగా అయితే ప్రకాశిస్తే అన్ని లోకాలకి తన వెలుగు ప్రసరింపజేస్తుందో, వాయువు ఏ విధంగా అయితే అంతటికి వెళ్తుందో, ఆ విధంగా నువ్వు కూడా నా హృదయంలోకి వెళ్ళి నా హృదయంలో ఉన్నటువంటి నా యొక్క కలతకి కారణమైనటువంటి కారణాన్ని తొలగించడానికి అవసరమైనటువంటి సొల్యూషన్ నాకు తెలియచేయాలి అని అడుగుతారు. అయితే ఎందుకు నారదముని అడగాలి అని అంటే, నారదముని కీర్తిస్తూ ఆయన నువ్వు బ్రహ్మదేవుడి పుత్రుడివి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే బ్రహ్మదేవుడి పుత్రుడు అంటే పరాశరముని పుత్రుడు కంటే గొప్పవాడు అని చెప్పడం. నేను పరాశరముని పుత్రుడని నువ్వు అన్నావు, కానీ నేను నిన్ను బ్రహ్మదేవుడి పుత్రుడు అంటున్నావు, అంటే నాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడివి నువ్వు, పైగా భక్తుడివి, శుద్ధ భక్తుడివి. శుద్ధ భక్తులకి అన్ని విషయాలు, గుహ్యమైనటువంటి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అలానే నా యొక్క అసంతృప్తికి కారణం ఏమిటో కూడా నీకు తెలియాలి, కాబట్టి నీ ద్వారానే నువ్వే అన్వేషించిన అసంతృప్తికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు నారదుడు వ్యాసుడితోటి మాట్లాడుతున్నారు. వ్యాసుడితోటి మాట్లాడుతూ మొట్టమొదటిగా ఆయన ఏమన్నారు అని అంటే, నువ్వు అమలములు అయినటువంటి, ఉదాత్తములు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను వైభవాల గురించి ఎక్కువగా కీర్తించలేదు, అదే నీ యొక్క అసంతృప్తికి కారణము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే నువ్వేం చేసావు ఇప్పటిదాకా అని అంటే, ధర్మార్థ కామ మోక్షాలకి సంబంధించినటువంటి విషయాల మీద ఎంతైతే ప్రాధాన్యతను ఇచ్చావో నీ యొక్క రచనలలో, భగవంతుడిని కీర్తించటం విషయంలో మాత్రం అంతటి ప్రాధాన్యం ఇవ్వలేవు నువ్వు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, భగవంతుడి కీర్తన లేకుండా ఏదైనా సరే ఉంటే అది అసంతృప్తికి కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేశారు. ఇంకొకటి, వేదవ్యాసుడు, మరి నేను భగవంతుడి గురించి మాట్లాడలేదా? మాట్లాడాను కదా, అన్ని చోట్ల నేను కూడా భగవంతుడిని పూజించండి అనేటువంటి విషయాన్ని చెప్పాను కదా. ఒక్క నిమిషం అండి. హలో,
ఓకే. సో అయితే ఈ భగవ ఈ ధర్మార్థకామ మోక్షాలు ఏవైతే ఉంటాయో ఆ ధర్మార్థకామ మోక్షాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసావు నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే భగవంతుడి గురించి అక్కడక్కడ మాట్లాడినా కానీ అది సరిపోదు. ఎంతగా కీర్తించాలో అంతగా కీర్తించాలా, అంతగా కీర్తించకపోవడం వల్ల నీకు వచ్చినటువంటి ఈ యొక్క అసంతృప్తి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. పైగా ఇంకా ఏం చెప్పారు అని అంటే, ఏ గ్రంథాలైతే భగవంతుణ్ణి కీర్తించవో ఆ గ్రంథాలు వాయుస తీర్థాలు అనేటువంటి విషయాన్ని చెప్పారు. వాయుస తీర్థాలు అని అంటే కాకులకి పుణ్యక్షేత్రాలు. కాకులకి పుణ్యక్షేత్రాలు అని అంటే కాకులు కాకులు చెత్తలో ఏరుకుంటాయి. సో చెత్తలో ఏరుకుంటాయి, చెత్త దగ్గరికి వెళ్ళి వేరుకొని తినడానికి అవి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కాబట్టి నువ్వు చేసినటువంటి ఈ యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో భగవంతుణ్ణి కీర్తించకపోవడం వల్ల అవి ఒక చెత్త కుండీ లాంటివి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఒక గురువు ఒక శిష్యుణ్ణి ఏ విధంగా మందలిస్తున్నారో చూడండి. ఎంతో గొప్ప శాస్త్రాలను రచించారు. రచించినటువంటి శాస్త్రాలన్నీ కూడా జీవితాంతం కూర్చొని చదివినా కానీ తరగవు. గొప్ప తత్వాలన్నీ రాశారు. నువ్వు ఏది రాసినా భగవంతుడి కీర్తించలేదు. కాబట్టి అవన్నీ కూడా చెత్త కుండీతో సమానం అనేటువంటి విషయం. పరమహంసలు వాటిని యాక్సెప్ట్ చేయరు. పరమహంసలు ఇలాంటి చెత్త కుండీల దగ్గరికి రారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే చాలా ఘాటుగా పదాన్ని వాడారు. అయితే ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశారు. ఏదైతే గ్రంథాలు శ్రీకృష్ణ భగవానుడి గురించి వర్ణింపబడతాయో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క యశస్సు గురించి, నామం గురించి, లీలల గురించి, కీర్తి గురించి మాట్లాడతాయో, ఆ గ్రంథాలు నువ్వు లౌకికంగా రాసినటువంటి ఈ గ్రంథాలు లేకపోతే ధర్మార్థకామ మోక్షాల గురించి తెలియజేసేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రంథాలంత గొప్పగా సాహిత్యం లేకపోయినా కానీ వాటిని వినడానికి, కీర్తించటానికి ఎక్కువగా ఇష్టపడతారు పరమహంసలైనటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు భగవంతుడి గురించి కీర్తించేటువంటి గ్రంథాల్లో సాహిత్యం ఏం అవసరం లేదు. సాహిత్యం లేకపోయినా కానీ పరమహంసలు అక్కడికే వెళ్తారు. పరమహంసలు అంటే ఇప్పుడు హంసా డివోటీస్ అనమాట. హంసలు ఈ చెత్త కుండీల దగ్గరికి వెళ్ళవు. హంసలు పవిత్రమైనటువంటి నీళ్ళలో, కమల పుష్పాలు ఉన్నటువంటి నీళ్ళలో అవి అవి విహరిస్తూ ఉంటాయి. అంతే తప్ప, అంటే వాళ్ళ హంసలందరూ కూడా దివ్యమైనటువంటి ధామంలో ఉండేటువంటి వాళ్ళు. అలాంటి దివ్యమైనటువంటి ధామంలో ఉండేటువంటి పరమహంస డివోటీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరూ కూడా నువ్వు రాసినటువంటి గ్రంథాలని మెచ్చుకోలేరు. కాబట్టి నువ్వు శ్రీమద్ భాగవతాన్ని భగవంతుడి యొక్క కీర్తన చేసే విధంగా నువ్వు రాయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశావు. అది మనము ఇంతవరకు కూడా మనము చూసాం. ఇంకొకటి నైష్కర్మ్య గురించి మాట్లాడారు. నైష్కర్మ్య అంటే నిష్కామ కర్మ. మనం మామూలుగా నిష్కామ కర్మ చేయడం మంచిది, నిష్కామ కర్మ చేయడం వల్ల గొప్పగా ఉంటుంది, మనం భక్తి చేసినట్లు అని మనం అనుకుంటాం. ఇక్కడ నారదుడు నిష్కామ కర్మ గురించి మాట్లాడుతూ నిష్కామ కర్మని రిజెక్ట్ చేసేశారు. నిష్కామ కర్మని రిజెక్ట్ చేయడం అంటే భగవంతుడి భక్తి లేకుండా నువ్వు చేసేటువంటి నిష్కామ కర్మ అంటే సత్రాలు కట్టేయడం, లేకపోతే భోజనాలు పెట్టడం, లేకపోతే ఎవరికైనా బట్టలు లేని వాళ్ళకి బట్టలు దానం చేయడం, అన్నదానం చేయడం, లేకపోతే పలకలు పంచిపెట్టడం, పుస్తకాలు పంచిపెట్టడం, విద్యాదానం చేయడం, ఇలాంటివన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిష్కామ కర్మలే. అంటే ఏది ఫలితాన్ని ఆశించి చేసేటువంటిది కాదు. అయినా భగవంతుడి మీద భక్తితో గనక చేసినట్లయితే, భగవంతుడితో రిలేషన్ తోటి గనక చేసినట్లయితే అలాంటి నిష్కామ కర్మ యోగం అవుతుంది. లేదు అని అంటే గనక అది నిష్కామ కర్మగానే ఉండిపోతుంది. నిష్కామ కర్మ మనకి కర్మ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కర్మ ఫలితాలను ఇచ్చే విధంగా, కర్మ బంధనంలో ఉంచబడేటువంటి విధంగా చేయబడేటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ కర్మల వల్ల లాభమేమీ లేదు. నువ్వు చేసినటువంటివన్నీ కూడా, నువ్వు రాసినటువంటివన్నీ కూడా ఏ కొద్దిగానో ఏవో కొంచెం భగవద్భక్తి గురించి మాట్లాడినంత మాత్రాన సరిపోదు. నువ్వు రాసినటువంటి గ్రంథాలన్నిట్లో కూడా కామ్య కర్మలు చేసేటువంటి వాళ్ళకి బాగా ప్రేరణ కలిగించే విధంగా ఉన్నాయి నీ గ్రంథాలన్నీ. కాబట్టి నువ్వు ప్యూర్ డివోషన్, ప్యూర్ భక్తి గురించి రాయాలి, అప్పుడు నీకు సంతృప్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే. సో 14వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం.
ఆశ్రయము లేనటువంటి నావను వాయువు సంక్షోభపరచు రీతిగా భగవద్భావనకు అన్యముగా నీవు రచింపగోరుది ఏదైనను పలు నామ రూప ఫలితములను కూడి ఉండి యశస్సును సంక్షోభితము చేయగలదు. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు రాసేటువంటి ఏ శాస్త్రమైనా భౌతిక సుఖాలను పొందేలా గనక చేస్తే, అలాంటి భౌతిక సుఖాలను పొందేలా చేసేటువంటి యొక్క రచనల వలన ఎలాంటి ఉపయోగము లేదు, కాబట్టి ఆధ్యాత్మిక లాభాన్ని ఇచ్చేటువంటి గ్రంథాలు రాయాలి అనేటువంటి విషయాన్ని నారదుడు తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనకి జనులంతా కూడా ఆల్రెడీ ఇంద్రియ భోగంలో ఉన్నారు. ప్రత్యేకించి నువ్వు ఇంద్రియ భోగం చెయ్యి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం రాసినటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా నువ్వు ఒకవేళ ఈ శాస్త్రంలో ఉన్నట్లు కనుక చేసినట్లయితే నీకు ఇంకా ఎక్కువగా ఇంద్రియ భోగం చేసుకోవచ్చు, నీకు ఇంకా ఎక్కువ సుఖం వస్తుంది, నీకు ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది, నీకు ఇంకా ఎక్కువగా గొప్పగా ఉంటావు అనేటువంటి చెప్పేటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి సరి అయినటువంటి శాస్త్రాలు కావు. ఇప్పుడు వ్యాసదేవుడు రచించినటువంటి గ్రంథాలలో ఏ కొంచెము భక్తి గురించి మాట్లాడినా కానీ ఎక్కువ శాతము ఇలాంటి కామ్యకర్మల గురించే మాట్లాడటం అనేటువంటిది జరిగింది. అంటే నువ్వు రాసినటువంటి గ్రంథాలను చదివినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ ప్రవృత్తి ఇంకా ఇంద్రియ భోగం పెంచుకోవాలి అనే విధంగా ఉంటుంది. పలానా వ్రతం చేయాలంటే పలానా వ్రతం చేస్తే మనకి మంచి జరుగుతుందంట, లేదంటే పలానా దానం చేయాలంట పలానా దానం చేస్తే మనకి మంచి జరుగుతుందంట, లేకపోతే మనకి ఆస్తులు వస్తాయి, లేకపోతే మనకి ఆయుష్ వస్తుంది, లేకపోతే మనకి ధనం వస్తుంది, ఇలాంటి ఒక ఆలోచనలతోటి చేసేటువంటి యొక్క పూజలు పురస్కారాలు ఇవి ఏదైతే ఉంటాయో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే, ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా ఫలశ్రుతి చెప్పినటువంటి గ్రంథం ఉందనుకోండి దాన్ని కూడా తెచ్చుకొని దాన్ని కూడా చదువుకొని దాంతో మళ్ళీ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది రెండు ఇల్లు కట్టాలి, లేదా మూడు ఇల్లు కట్టాలి, ఇలాంటి ఒక ప్రవృత్తి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నువ్వు రాసేటువంటి గ్రంథాల వలన జనులు ఇంద్రియ భోగం ఇంకా పెంచుకోవాలి అనేటువంటి ప్రవృత్తి ఉత్తేజపరిచేలా ఉన్నాయి, కానీ నీ యొక్క గ్రంథాలు వాళ్ళని భగవంతుడికి దగ్గరికి చేర్చేలా లేవు. ఇంకా ఒకటి ఏంటి అంటే, వ్యాసదేవుడు రాశారు కాబట్టి వ్యాసదేవుడు రచనల్లో ఉన్నటువంటి ఏ విషయమైనా సరే ప్రామాణికమే కాబట్టి మేము వాటిని ఆసరాగా చేసుకుని భౌతిక లాభాల కోసం ఇంకా ఇంకా ఎక్కువ యజ్ఞాలు చేస్తాం, ఇంకా ఇంకా ఎక్కువగా తపస్సులు చేస్తాం, ఇంకా ఇంకా ఎక్కువగా పూజలు చేస్తాం, దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం అనేటువంటి అవకాశం. ఇది ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మనము ఏదైనా రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోయి మాకు ట్రీట్మెంట్ చేయండి అని అడిగితే, ఆ రోగికి ఆ వైద్యుడు చెప్పేటువంటి ట్రీట్మెంట్ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చెప్పాలి. ఎలా అంటే, నీకు పలానా సింప్టమ్స్ ఉన్నాయి, ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు నువ్వు పలానా పలానా మందులు వేసుకోవాలి, పలానా పలానా పదార్థాలను తినకూడదు, ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఇప్పుడు పలానా షుగర్ వస్తువులు తినకూడదు, పలానా కారం వస్తువులు తినకూడదు అని చెప్పారనుకోండి, చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమండి నాకు కారం లేకపోతే అసలు ఒక ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదండి, కొంచెం వేసుకుంటా పర్వాలేదా అని అంటే, అప్పుడు డాక్టరు కారం తినకూడదంటే తినకూడదు ఇక అంతే అంతే తప్ప పర్వాలేదులేండి అప్పుడప్పుడు కొంచెం వేసుకోండి అని అన్నారనుకోండి, అంటే ఏంటన్నట్టు కాంప్రమైజ్ అయినట్టు. శాస్త్రాలు కూడా కాంప్రమైజ్ అయినట్టు ఉండకూడదు. పర్వాలేదులేండి ఇప్పుడు మాంసం తినండి, కానీ రేపు పండగ ఉంది కదా, పండగ రోజు మాంసం తినకపోతే పర్వాలేదు, అలా చెప్పేటువంటి శాస్త్రాలు నిజమైనటువంటి శాస్త్రాలు కావు. కాబట్టి ఇక్కడ అన్కాంప్రమైజ్ అంటే ఎలాంటి కాంప్రమైజు లేకుండా, ఎలాంటి సంకోచము లేకుండా చెప్పేటువంటిదే నిజమైనటువంటి శాస్త్రం. అలా కాకుండా ఆ వైద్యంలో కూడా పచ్చం విషయంలో కూడా ఏవో కొన్ని వెసులుబాట్లు కనుక కల్పించేశారనుకోండి, అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తున్నట్టు మనతోటి, మన రోగం ముదిరేలా చేస్తున్నట్టు, మన రోగంతో వ్యాపారం చేస్తున్నట్టు వైద్యుడు. అలానే నువ్వు చెప్తున్నటువంటి శాస్త్రాలను చదివితే కూడా వాళ్ళ యొక్క భవరోగంతో నువ్వు ఆడుకుంటున్నాడు, వాళ్ళ యొక్క భవరోగంతో నువ్వు కూడా వ్యాపారం చేస్తున్నావు. బ్రాహ్మణుడు అయినటువంటి వాడు అలా చేయకూడదు, శాస్త్రాన్ని రచించాల్సినటువంటి వాళ్ళు, శాస్త్రాలను చెప్పేటువంటి వాళ్ళు అలా కాంప్రమైజ్ అయ్యే విధంగా, వాళ్ళని భౌతిక బంధంలోనే ఉంచే విధంగా, వాళ్ళని
ఎప్పటికీ భగవంతుడికి దగ్గరగా చేయని విధంగా శాస్త్రాలు ఉండకూడదు. ఇలాంటి మధ్యస్థ మార్గం చూపించేటువంటి వ్యాసదేవుడి రచనల్ని నారదుడు ఖండించేశారు. అందుకనే నీ యొక్క రచనలు ఇలా ఉన్నాయి కాబట్టి నీకు సంతృప్తి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, 17వ శ్లోకం. త్వక్త్వా సధర్మం చరణాంభుజం హరేర్ భజన్న పక్వోత పతేత్తతో యతి యత్ర క్వ వా భద్రమ భూధముష్యకిం కోవార్థ ఆప్తో అభజతాం స్వధర్మతః. శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవయందు నియుక్తులగుటకు తన స్వధర్మమును కూడా త్యజించువాడు సాధన కాలమునందలి అపక్వ స్థితిలో కొన్ని మార్లు పతనము నొందినను కృతార్థత్వ విషయమున అతనికి ఎట్టి భయము లేదు. కానీ అభక్తుడైన వాడు ధర్మానుష్ఠానము సక్రమంగా నరణించినను ఎటువంటి లాభమును పొందజాలడు. చాలా 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 ఇంపార్టెంట్ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఏమంటే మీరు భక్తి అంటున్నారు, మేము భక్తి చేయాలంటున్నారు, మాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి, ఈ బాధ్యతలన్నింటినీ వదిలేసి మేము ఎలా భక్తి చేయాలి అని చెప్పేసి చాలా మంది భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవడానికి కూడా దగ్గరికి రారు. నాకు కూతురు ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు కూతురు పెళ్లి చేయాలి, ఈ బాధ్యతలు ఉన్నాయి, మా ఇంట్లో సంపాదించే వాళ్ళు ఎవరూ లేరు, నేనే సంపాదించాలి, నా తల్లిదండ్రులను చూసుకోవాలి, నా మిత్రులను చూసుకోవాలి, నా బంధువులను చూసుకోవాలి, నాకు ఉన్నటువంటి ఇన్ని బాధ్యతల్లో నేను ఎప్పుడు భక్తి చేయాలి అనేటువంటిది ఒక ఒక డౌట్ అనేటువంటిది అందరిలో ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఇంతకు ముందు చెప్పినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వ్యాసదేవుడు రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రంథాల వల్ల లాభం లేదు అని అన్నారు. అంటే భక్తి చేస్తే లాభం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాంటి భక్తిని బోధించే విధంగా నీ గ్రంథాలు ఉండాలి అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఒకవేళ కనుక మనం భక్తి మార్గంలో ఉన్నాం అనుకోండి, భక్తి మార్గంలో ఉండి మనము భక్తిలో పురోగతిని సాధించలేకపోయాం, లేదు అంటే పరిపక్వత రాలేదు మన భక్తిలో, అపరిపక్వ స్థితిలోనే మనం భక్తి నుంచి బయటకు వచ్చేసాం, దానివల్ల కూడా నీకు నష్టం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే నీవు నువ్వు ఎంత భౌతిక విషయాల గురించి రాసినటువంటి గ్రంథాలైనా సరే నువ్వు చదివి ఆ గ్రంథాల ద్వారా నువ్వు ఎంత గొప్పగా జీవితాన్ని ధర్మబద్ధంగా నడిపినా కానీ, అంటే ఇక్కడ చూడండి స్వధర్మం గురించి మాట్లాడుతున్నారు. ప్రతి వ్యక్తికి కొన్ని స్వధర్మాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ స్వధర్మం అనేటువంటిది మన పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని రుణానుబంధాలని తీర్చుకోవటానికి ఆ స్వధర్మం చేయడం అనేటువంటిది చాలా అవసరం. అయితే మరి ఒకవేళ కనుక నువ్వు భక్తిలోకి వస్తే ఆ భక్తి అనేటువంటిది నీకు శాశ్వతమైనటువంటి ఆస్తి, కానీ స్వధర్మం వల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏదైతే ఉంటుందో అది నీకు శాశ్వతమైనటువంటి ఆస్తి కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు భక్తిలో కొంచెం పురోగమించారనుకోండి, భక్తిలో కొంచెం పురోగమించినటువంటి వాడు ఏవో కొన్ని కారణాల వల్ల భక్తిలో నుంచి బయటకు వచ్చేసారు, లేదు అంటే ఏవో కొన్ని కారణాల వల్ల ఏవో కొన్ని తప్పులు చేశారనుకోండి, అలాంటి వాళ్ళు భయపడాల్సిన పని లేదు, కనీసంగా వచ్చే జన్మలో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు భక్తులు. కానీ భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్స్, భౌతికమైనటువంటి పేరు ప్రతిష్టలు, లేదా భౌతికంగా మనకున్నటువంటి బంధాలు, ఈ బంధాల ద్వారా మనకు కలిగినటువంటి సంతోషాలు ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు, ఇవన్నీ కూడా ఈ శరీరంతో పాటే నశించేటువంటివి. కాబట్టి మళ్ళీ మనము ఈ ఈ బంధాలలో పడిపోయి, లేకపోతే ఏదైతే ఉత్తమమో అది అది మర్చిపోయి, ఏదైతే శాశ్వతం కాదో దాన్నే నిజమైనటువంటి ధర్మంగా భావించి మనం చేస్తున్నటువంటి కర్మలన్నిటి వల్ల కూడా మనము శాశ్వతమైనటువంటి లాభాన్ని కోల్పోతున్నాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నువ్వు అభక్తుడు అయ్యుండి ధర్మాన్ని కనుక సక్రమంగా పాటించావనుకో, ధర్మబద్ధంగా నువ్వు ఉన్నావనుకో, దానివల్ల నీకు వచ్చే లాభం ఏమి లేదు. కానీ భక్తుడు అయ్యి నువ్వు కొంచెమన్నా సరే భక్తి చేసి పతనం చెందినా కానీ వచ్చేటువంటి లాభం ఇంకా ఎక్కువ దానికంటే అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు ఇక్కడ. అంటే భక్తి అనేటువంటిది శాశ్వతమైనది, అభక్తి తోటి మనం చేసేటువంటి ఏ గొప్ప కార్యమైనా సరే ధర్మమైనా సరే అది గొప్పది కాదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీనికి ఉదాహరణ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, జడభరతుడు గొప్ప భక్తుడు, కానీ భౌతిక సాంగత్యం వల్ల
జింకపిల్లతో సాంగత్యం వల్ల జడభరతుడు పతనం చెందాడు. కొని ఉద్ధరింపబడలేదా జడభరతుడు? గొప్పగా ఉద్ధరింపబడ్డాడు, తర్వాత జన్మలో ఉద్ధరింపబడ్డాడు. వేష్య సాంగత్యం వల్ల అజామిలుడు కూడా పతనం చెందాడు, కానీ అంతకుముందు భక్తుడు. కానీ ఎప్పుడైతే ఈ పతనం చెందినటువంటి వ్యక్తి మరి చివరి క్షణంలో భగవంతుడు ఆయనకు ఇంకో అవకాశం ఇచ్చి మళ్ళీ భక్తుడిగా మారేటువంటి అవకాశం ఇచ్చారు. అంటే భక్తుడైనటువంటి వాడు టెంపరరీగా పతనం చెందుతాడు తప్ప శాశ్వతంగా పతనం చెందడు. అలాంటి భక్తుడు ఆ భక్తి శాశ్వతత్వం అనేటువంటిది అది. ఎప్పుడైనా సరే నువ్వు ఎక్కడ స్టాప్ చేసావో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతావు, మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదే భౌతికమైనటువంటి డిగ్రీలు అనుకోండి, మనం పిహెచ్డి చేసి మరణించినా కానీ మళ్ళీ పుడితే మళ్ళీ ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి స్టార్ట్ చేయాల్సిందే, నర్సరీ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. అంతే తప్ప నేను పోయిన జన్మలో డిగ్రీ చదివానండి, ఇప్పుడు నాకు డైరెక్ట్గా పీజీలో అడ్మిషన్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. కాబట్టి మనిషికి ఉన్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నిటినీ కూడా మనము ఏమిటి అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు కొన్ని రుణానుబంధాలు అనేటువంటి ఉంటాయి. పుట్టుకతోనే తల్లిదండ్రులకి మనం రుణపడి ఉంటాం, పుట్టిన తర్వాత విద్యాభ్యాసం చేసినప్పుడు గురువులకి రుణపడి ఉంటాం, తర్వాత మన మిత్రులతో అన్ని అనేక రకాల సహాయం తీసుకోవటం వల్ల మన మిత్రులకు కూడా రుణపడి ఉంటాం, సంఘానికి రుణపడి ఉంటాం, దేశానికి రుణపడి ఉంటాం, బంధుమిత్రులకి రుణపడి ఉంటాం, ఇతర జీవులకి రుణపడి ఉంటాం, దేవతలకి రుణపడి ఉంటాం, ఋషులకి రుణపడి ఉంటాం, తర్వాత సాహిత్యకారులకి రుణపడి ఉంటాం, తర్వాత శాస్త్రవేత్తలకి రుణపడి ఉంటాం. ఈ రుణాలన్నీ తీర్చుకోకుండా కర్మబంధనం ఎలా మనకి విడిపోతుంది? విడిపోదు. ఎంతమంది మనము ఈ రుణాలన్నీ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము? చేయట్లేదు. ఇలాంటివన్నీ చేయకుండా రుణాలను పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి మరి ఎప్పుడు మనం కర్మ విముక్తులం అయిపోయి ఎప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడం సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదు. అంతే, ఒకవేళ నువ్వు భక్తుడు కాకుండా ఈ రుణాలన్నీ తీర్చుకునేటువంటి క్రమంలో నువ్వు ఒకవేళ కర్మలు చేసి ఉన్నట్లయితే ఆ కర్మలన్నీ కూడా ధర్మబద్ధంగానే ఉంటాయి. ఎందుకంటే నువ్వు రుణాలను తీర్చుకుంటున్నావు కాబట్టి, పుట్టుకతో వచ్చినటువంటి రుణాలు, పెరగడం వల్ల వచ్చినటువంటి రుణాలు, దేవతలకు వచ్చే దేవతలకి ఋషులకి నువ్వు నువ్వు ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళకి రుణపడి ఉన్నట్లే. ఎందుకంటే వాళ్ళ ద్వారా ప్రకృతి నుంచి మనకు కావాల్సినవన్నీ పొందుతున్నాం కాబట్టి, అలా మనం పొందినటువంటి మనం తీర్చుకోవాల్సినటువంటి రుణాలన్నీ తీర్చుకునేటువంటి క్రమంలో మనం ధర్మబద్ధంగా ఉండి చనిపోయినా కానీ మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఒకవేళ గనక మనము కృష్ణ భక్తులమైతే ఈ రుణాలన్నీ తీర్చుకోకపోయినా మనము కృష్ణ భక్తిలో ఉండడం వల్ల రుణాలన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయి. ప్రత్యేకించి మనం ఆ రుణాలు తీరడానికి మనం చేయాల్సినటువంటి కర్మలేమి ఉండవు. అందుకనే కృష్ణుడు అన్ని ధర్మాలని త్యజించి నాకు శరణు వేడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే మన స్వధర్మం ఏదైతే ఉందో దానికంటే ముఖ్యమైనది ఏమిటి అని అంటే కృష్ణుడికి శరణాగతులం అవడం. ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణాగతులం అవుతామో అప్పుడు అన్నిటికంటే గొప్ప ధర్మాన్ని మనం పాటిస్తున్నాం, అదే పరోధర్మం. అలాంటి పరోధర్మాన్ని మనం నిర్వర్తించగలిగితే ఇక స్వధర్మానికి మాటే లేదు, స్వధర్మం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే భక్తి మాత్రమే ఉత్తమమైనటువంటి ధర్మం తప్ప, ఒకవేళ అది అపరిపక్వమైనటువంటి భక్తి అయినా సరే దానివల్ల కూడా నష్టం లేదు, అపాయం లేదు. కానీ మరుసటి జన్మలో అయినా ఆ భక్తి నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. కానీ స్వధర్మం సక్రమంగా చేసినా కానీ భక్తి లేకపోతే మనం ఏమీ సాధించలేము అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. తర్వాత అత్యంత ఉన్నత లోకమైనటువంటి బ్రహ్మలోకము నుండి అధోలోకమైనటువంటి పాతాళం వరకు పరిభ్రమించినను లభించినటువంటి ప్రయోజనము కొరకే తత్వజ్ఞానము కలిగినటువంటి బుద్ధిమంతులైన వారు వాస్తవంగా యత్నించగలరు. ఎలయన కోరకులను దుఃఖములు మనకు కాలంలో సంప్రాప్తించడి రీతి ఇంద్రియ భోగము సుఖము కూడా దానంతటా అదియే అప్రయత్నమున కాలక్రమమున లభించగలదు. ఓకే, తెలివైన వాడు చేయాల్సినటువంటి పని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. మనము అనేక రకాలైనటువంటి జ్ఞానాలను పొందుతూ ఉన్నాం, అనేక రకాల డిగ్రీలను పొందుతున్నాం, ఎన్నో క్వాలిఫికేషన్స్ పట్టాలు తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాము? మనము సుఖంగా ఉండడం కోసం కావాల్సినటువంటి సంపాదన చేయాలి. మనం ఏ దారిలో వెళ్తే ఎలాంటి కెరీర్ ఉంటుంది, ఏం చదివితే ఎలాంటి కెరీర్ ఉంటుంది, ఏం చేస్తే ఎక్కువ జీతం వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటువంటిది ముందే ఆలోచించి, మనం 10th క్లాస్ కూడా అవ్వకముందే అలాంటివన్నీ ఆలోచించి 7th 8th స్టాండర్డ్ నుంచి ఆ గోల్ని అచీవ్ చేయడానికి అవసరమైనటువంటి కోచింగ్లు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం ఇవన్నీ అని అంటే భవిష్యత్తులో మనం లాభం పొందాలి అనేటువంటి ఒక లాభం కోసం. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే,
నారదుడు, నువ్వు ఉద్ధరింపబడటం కోసం నీ యొక్క జ్ఞానం ఉపయోగించాలి. తనను తాను తన మనకు బుద్ధి ఉంది, మనకి శక్తి ఉంది, మనకి సమయం ఉంది, మనకి సామర్థ్యం ఉంది. వీటన్నిటిని మనం దేనికి ఉపయోగించాలి? మనము మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం ఉపయోగించాలి. అలాంటి ఉపలబ్ధి కూడా శాశ్వతమైనటువంటి ఉపలబ్ధి అయి ఉండాలి. మనం ఏం చేసినా కానీ మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, బుద్ధిని, శక్తిని అన్నిటిని ఉపయోగించి మనకు వచ్చేటువంటి లాభము శాశ్వతమైనటువంటి లాభమై ఉండాలి. మనం కూడా ఆలోచిస్తాం లాంగ్ టర్మ్ లో ఏం లాభం ఉంటుంది అని ఆలోచిస్తాం. అలానే శాశ్వతమైనటువంటి లాభం అయి ఉండాలి. అంటే ఏమిటి అని అంటే, బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు పరిభ్రమించినా కానీ దొరకనటువంటి తత్వం మనకు కావాలి. అంటే భౌతిక లాభం కోసం మనం పొందేటువంటి తత్వాలు మనకు అవసరం లేదు, శాశ్వతమైనటువంటి తత్వం, ఆ శాశ్వతమైనటువంటి ధామానికి చేర్చేటువంటి తత్వం మనకు కావాలి. అలాంటి తత్వం అనేటువంటిది లేకపోతే ఏదో తాత్కాలికమైనటువంటి భౌతిక సుఖాల కోసం మాత్రమే మనం ఈ జ్ఞానాన్ని పొందుతున్నట్లు ఏం చెప్తున్నారు అని అంటే, పుట్టిన తర్వాత మనకి వద్దన్న దుఃఖాలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు నేను ఏం తప్పు చేశాను రా బాబు, నాకెందుకు ఈ కష్టం వచ్చి పడింది అని కూడా అనుకుంటాం, వద్దనుకుంటాం దుఃఖాలు. కానీ ఎవరికైనా దుఃఖాలు రానటువంటి సందర్భం ఉందా వాళ్ళ జీవితంలో? లేదు. అలానే సుఖం కూడా నువ్వు వద్దు అని కూర్చోండి, నాకు సుఖం వద్దు అని కూర్చోండి, అయినా కానీ సుఖం వచ్చేస్తుంది. అంటే దుఃఖం ఏ విధంగా అయితే ఆటోమేటిక్ గా మన జీవితంలోకి వచ్చేస్తుందో, సుఖం కూడా ఆటోమేటిక్ గానే వస్తుంది. సుఖం కోసం కూడా మనం దుఃఖం కోసం ప్రయత్నం చేయకపోయినా దుఃఖం ఎలా వస్తుందో, సుఖం కోసం కూడా ప్రయత్నం చేయకపోయినా కానీ సుఖం వస్తుంది. అలాంటి ప్రయత్నం చేయకుండా వచ్చే సుఖం కోసం మన జీవితం మొత్తం వ్యర్థించి, మన జీవితంలో మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ పెట్టి, మనకున్నటువంటి తెలివితేటల్ని పెట్టి మనం ఏం చేస్తున్నాము అంటే, మనం మన శక్తి సామర్థ్యాలని, సమయాన్ని, జ్ఞానాన్ని కేవలం వృధా చేస్తున్నాము. ఎందుకు అంటే వద్దన్న వచ్చే సుఖం గురించి. కాబట్టి మనకి కృష్ణుడితో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సంబంధాన్ని పునఃస్థాపించడం కోసం మాత్రమే మనకు ఉన్నటువంటి అన్ని రకాల ఎనర్జీస్ ని ఉపయోగించాలి తప్ప మిగిలినటువంటి అశాశ్వతమైనటువంటి వాటి గురించి ఉపయోగించకూడదు. ఓకే, అంటే కృష్ణ భక్తుడైనటువంటి వాడు ఏదో ఒక కారణం చేత ఒకవేళ పతనం చెందినా కూడా భవబంధాల్లో చిక్కుబడడు అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు 19వ శ్లోకంలో. అంటే ఇది దివ్యమైనటువంటి లాభము. ఎందుకంటే మనము భగవంతుని యొక్క పాదపద్మ సేవలో మనకి ఒక రుచి అనేటువంటిది తెలిసినటువంటి వాడు ఆ దివ్య అనుభవాన్ని పదే 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 స్మరించాలి అనేటువంటి కోరికని ఎప్పటికీ మర్చిపోడు. అంటే ఒక్కసారి ఆ సేవలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందినటువంటి వాడు మళ్ళీ ఆ సేవ ఎప్పుడు వస్తుందా, అది ఎప్పుడు చేయాలా, మళ్ళీ నిన్న అన్నట్లు పడుకున్నా కానీ మళ్ళీ మనకి ఎప్పుడు తెల్లారుతుందా, మళ్ళీ ఎప్పుడు మనం భగవంతుని యొక్క నామాన్ని తీసుకోవాలా, లేకపోతే భగవద్గీత 15వ అధ్యాయం ఎప్పుడు చదవాలా, పురుషోత్తమ యోగం, లేకపోతే ఇంకా ఏమైనా మంత్రాలు, ఇంకా ఏమైనా కీర్తనలు ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇది స్మరించడం. అంటే ఒక్కసారి ఆ టేస్ట్ దొరికితే ఎప్పుడు ఆ టేస్ట్ ని మళ్ళీ మళ్ళీ పొందాలా అనేటువంటిది స్మరిస్తూనే ఉంటాం. అంటే ఒకవేళ నువ్వు భక్తిలో ఉత్తమ స్థితికి వెళ్ళకపోతే కనీసంగా నరకలోకాల నుంచి అయితే మాత్రం కంపల్సరిగా తప్పించుకుంటాం. ఉత్తమ స్థితి అంటే భగవద్ధామం వెళ్ళడం. భగవద్ధామానికి వెళ్ళే స్థాయిలో మనం భక్తిని చెయ్యకపోయినా మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, కనీసంగా నరకలోకాలకి అయితే మాత్రం వెళ్ళాం, మళ్ళీ మనం మనిషి జన్మను పొందుతాం, మళ్ళీ మనం భక్తి చేసుకుంటాం. ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మనము స్టార్ట్ చేస్తాం. కాబట్టి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలని విఫులంగా వర్ణించమని చెప్పేసి మనకి నారదుడు వ్యాసదేవుడికి బోధిస్తున్నారు. సో అందరు మానవాళి మొత్తానికి కూడా, సమస్త మానవాళికి కూడా హితము కలిగేటువంటి పని చేయి. నువ్వు పుట్టితే అందుకు యాక్చువల్గా నువ్వు భగవంతుడి యొక్క అవతారాన్ని. నారదుడు వ్యాసదేవుని అంటున్నారు, నువ్వు భగవంతుడి యొక్క అవతారాన్ని. భగవంతుడి యొక్క అవతారాలు పుట్టుట్టుకునే రావు, కారణం చెప్పు, ఏదో ఒక కారణంతో వస్తారు. జన్మరహితుడు అయినటువంటి నువ్వు జన్మించావు అంటే నీ ఆవిర్భావం అనేటువంటిది సామాన్యమైనటువంటి ఆవిర్భావం కాదు, సర్వ మానవాళికి హితం కలిగేలాంటి ఒక పని చెయ్యి. పరమాత్ముడైనటువంటి దేవదేవుడి యొక్క తత్వము నువ్వు తెలుసుకో, ఆ తత్వం గురించి వర్ణించు
భగవంతుడి యొక్క లీలల గురించి వర్ణించు. అది ఉత్తమమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు నారదుడు. సో అందుకనే నారదుడు ఈ విధంగా వ్యాసదేవుడు రచించినటువంటి రచనల్లో ఉన్నటువంటి లోపాలని ఒక్కొక్కటిగా తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా 22వ శ్లోకంలో తపస్సు, వేదాధ్యయనము, యజ్ఞానుష్ఠానము, మంత్రోచ్చారణము, దానముల యొక్క నాశరహితమైనటువంటి ప్రయోజనము, ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ దివ్యలీలాను వర్ణమునందే పరిసమాప్తి చెందునని పండితులైన వారు వాస్తవముగా ధృవపరిచి ఉంది. మన అందరి కోసం చాలా మంది పండితులు చాలా విషయాలని రీసెర్చ్ చేసి వాళ్ళు కొన్ని విషయాలని నిర్ణయించి మన కోసం ఇచ్చారు. ఏం చెప్తున్నారు వాళ్ళు అనంటే, నువ్వు ఎంత గొప్ప తపస్సు చేసినా, ఎంత వేద అధ్యయనం చేసినా, యజ్ఞాలు చేసినా, మంత్రోచ్చారణలు చేసినా, దానాలు చేసినా, నువ్వు ఏదైతే ప్రయోజనం ఏ ప్రయోజనం కోసమైతే నువ్వు పొందుతావో ఆ ప్రయోజనం అనేటువంటిది ఇవన్నీ చేసిన తర్వాత చివరికి నువ్వు కృష్ణుణ్ణి జోడించినప్పుడు నీ కర్మలకి, కృష్ణుడి మీద ప్రేమను పొందగలిగినప్పుడు, అదే కృష్ణుడి మీద భక్తిని పొందగలిగినప్పుడు, కృష్ణుడిని కీర్తించినప్పుడు అవి పరిసమాప్తవుతాయి. అంటే తపస్సు యొక్క లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది అంటే, తపస్సు యొక్క లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడు అయినప్పుడు, శ్రీకృష్ణ భగవానుడిని పొందడం అయినట్టు అప్పుడు. వేదాలని అధ్యయనం చేయడం ద్వారా కృష్ణుడి మీద ప్రేమ పెరిగినప్పుడు వేదాధ్యయనం పరిసమాప్తి అయినది. ఒకవేళ కృష్ణుడి మీద ప్రేమ పొందకుండా నువ్వు వేదాధ్యయనం చేసినా కానీ ఆ వేదాధ్యయనం అనేటువంటిది పరిసమాప్తి అయినట్టు కాదు. ఒకవేళ మనం గొప్పగా యజ్ఞాలు చేసేసాం, యజ్ఞాలు చేయడం వల్ల కూడా నీకు ఎప్పుడు యజ్ఞం పరిసమాప్తి అయినట్లు అని అంటే, కృష్ణుడు ప్రసన్నమైనప్పుడు. అలా కృష్ణుడు ప్రసన్నం అవ్వకుండా నువ్వు వేల సంవత్సరాల పాటు యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, మంత్రోచ్చారణలు చేసినా, తపస్సులు చేసినా, వేదాలన్నీ చదివినా కానీ ఆ వేదాలు ఇంకా పరిసమాప్తి అవనట్టు, వాటి వల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు అని తెలియజేస్తున్నారు. కాబట్టి కృష్ణుడు అందుకని ఉత్తమ శ్లోకుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అంటారు. ఉత్తమ శ్లోకుడు అయినటువంటి కృష్ణుణ్ణి కీర్తించడం కోసమే ఇవన్నీ, సాధన భక్తి అంతా కూడా కృష్ణుని కీర్తించడం కోసమే. యజ్ఞాలు, తపస్సులు, దానాలు, ధర్మాలు అన్ని కూడా కృష్ణుని కీర్తించడం కోసమే. అలా కృష్ణుని కీర్తించకుండా నేను సుఖపడాలి, నేను భౌతికంగా సంతోషంగా ఉండాలి కాబట్టి నేను ఇవన్నీ చేస్తాను అంటే సుఖం మనకి రాదు. ఉదాహరణకి ఇక్కడ మనకి ఒక చెట్టు ఉంది అనుకోండి. చెట్టుకి అనేక కొమ్మలు ఉన్నాయి, ప్రతి కొమ్మకి ఆకులు ఉన్నాయి. ఈ చెట్టు ఉన్నటువంటి యువతల కొమ్మకు ఉన్నటువంటి ఒక ఆకు, యువతల కొమ్మకు ఉన్నటువంటి ఒక ఆకు, రెండు ఆకులు కూడా ఒకే చెట్టుకి శాఖలుగా ఉన్నాయి. శాఖలుగా ఉన్నటువంటి రెండు శాఖలకి విడివిడిగా ఉన్నాయి. ఈ రెండు ఆకులు ఒకదానికొకటి మాట్లాడేసుకొని ఒక ఆకు ఇంకొక ఆకుతోటి, నాకు నిన్ను కలవాలనుంది, నీతో మాట్లాడాలనుంది అని ఒక ఆకు ఇంకొక ఆకు మీద ప్రేమను వ్యక్తం చేసేసి, ఓకే ఈ చెట్టు మన ఇద్దరిని కలవనివ్వదు, నేనేమో ఈ కొమ్మ మీద ఉంటే నువ్వేమో ఆ కొమ్మ మీద ఉన్నావు, మనం ఈ కొమ్మల నుంచి కనుక విడిపోతే తప్ప మన ఇద్దరం కలవలేము, అందుకనే మన ఇద్దరం విడిపోదాము అని చెప్పేసి ఇద్దరు నిర్ణయం చేసేసుకొని ఆ కొమ్మల మీద నుంచి ఊడిపోయినటువంటి ఆ యొక్క ఆకులు రెండు కింద పడి కలుసుకున్నాయి. చక్కగా ప్రేమ మాటలు మాట్లాడుకున్నాయి, చక్కగా కొంతకాలం గడిపాయి. తరువాత ఏమైంది, పచ్చగా ఉన్నటువంటి ఆకులు ఎర్రగా మారిపోయాయి, ఇంకొంతకాలానికి ఎర్రగా ఉన్నటువంటి ఆకులు బ్రౌన్గా మారిపోయాయి, ఇంకొంతకాలానికి బ్రౌన్గా ఉన్నటువంటి ఆకులు బూడిదలా మారిపోయాయి. అంటే ఎంతకాలం అయితే ఈ రెండు ఆకులు కొమ్మ కతుక్కునే ఉన్నాయో అంతకాలం వరకు మాత్రమే గ్రీన్గా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఆకులు ఆ కొమ్మని వదిలేసి కింద పడ్డాయో అప్పుడు ఆ రెండు ఆకులు కూడా ఏదో సంతోషం పొందాలని, ఏదో ఆనందం పొందాలని, ఏదో ఆలోచనలతోటి సుఖ సంతోషాల కోసం ఎప్పుడైతే వదిలేశారో, తన మూలాన్ని వదిలేశారో, అప్పుడు ఏమీ సుఖం పొందలేదు, మట్టిలో కలిసిపోయాయి. అంటే ఈ ఆకు అనేటువంటిది చెట్టు యొక్క అంశ, అలానే మనము కృష్ణుడి యొక్క అంశలం. కృష్ణుడి యొక్క అంశలమైనటువంటి మనము మూలంతో కలిసి ఉన్నప్పుడే మనకు ఆనందం, ఆ స్వచ్ఛత, ఆ ఫ్రెష్నెస్. ఎప్పుడైతే మనము కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆనందపడదాము అని అనుకుంటామో అప్పుడు ఏ విధంగా అయితే ఆకులు బూడిదైపోయాయో ఆ విధంగా, ఏ విధంగా అయితే ఆకులు మట్టిలో కలిసిపోయాయో ఆ విధంగా మాయ మనల్ని చూర్ణం చేసేస్తుంది. సో మాయలో పడిపోతాం మనం. మాయలో పడ్డటువంటి మనము భగవంతు నుంచి దూరంగా ఎలాంటి సంతోషాలని మనం పొందలేము. అట్లనే ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలి అని అంటే మనకి ప్రభుపాద ఈ శ్లోకంలో ఇచ్చారు. ఎలాంటి అంటే,
శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ శరీరానికి అంశం. ఎంతకాలం నేను ఈ శరీరానికి సేవ చేయాలి అని నా చెయ్యి అనుకుందనుకోండి, ఈ మనిషికి ఎక్కడ దురద పెట్టినా నేనే గీరాలి, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనే చేయాలి, ఎక్కడన్నా యాక్సిడెంట్ అయిపోయి కాలుకి ఏమైనా నొప్పి వచ్చింది అనుకోండి, చేత్తోటే ఆయింట్మెంట్ కాలికి రాయాలి. నేను ఎంతకాలం ఈ శరీరానికి సేవ చేయాలి అని చెప్పేసి చెయ్యి, లేదు లేదు నేను ఈ శరీరం నుంచి వేరైపోయి హాయిగా సుఖంగా ఉంటాను అని చెప్పేసి శరీరం నుంచి వేరైపోయింది అనుకోండి, ఏమవుతుంది చేతికి? చేతిలో జీవం ఉండదు, కొద్ది రోజులకి కుళ్ళిపోతుంది, ఆ చెయ్యి దేనికి పనికిరాదు. కాబట్టి ఆ చెయ్యి కూడా సుఖంగా ఉండాలి అని అంటే ఆ శరీరానికి సేవ చేసినప్పుడే ఆ చెయ్యి సుఖంగా ఉంటుంది. అలానే శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా శరీరానికి సేవ చేసినంత కాలం మాత్రమే సుఖంగా ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఆ శరీరాన్ని నుంచి వేరైపోతాయో ఆ శరీర ఆ భాగానికి ఇంకా జీవం అనేటువంటిది ఉండదు, నిర్జీవం అయిపోతుంది. అలానే జీవులమైనటువంటి మనము భగవంతుడి యొక్క అంశలో భగవంతుడికి సేవ చేసినంత కాలం మాత్రమే మనం సుఖంగా ఉండగలుగుతాం, కానీ ఎప్పుడైతే మన సుఖం కోసం భగవంతుని వదిలేసి పక్కకు వచ్చేస్తామో అప్పుడు మనము కష్టాలనే పడతాం తప్ప సుఖాలు అనేటువంటివి ఎప్పటికీ రావు. సో ఈ రెండు ఉదాహరణలతోటి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వరకు మనకి 23వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వరకు మనకి నారదుడు ఒక థీమ్ చెప్పారు, ఇక్కడ నుంచి ఆయన చెప్పబోయేటువంటి విషయం మారిపోతుంది. నారదుడు ఇప్పటి వరకు నువ్వు రాసినటువంటి దాంట్లో భక్తి లేదు, భక్తి రాయి, భగవంతుణ్ణి కీర్తించు, భగవంతుణ్ణి కీర్తించటం వల్ల మాత్రమే నువ్వు సంతృప్తి చెందుతావు అనేటువంటి విషయం చెప్పారు. మరి ఇదంతా విన్నటువంటి వ్యాసుడు నమ్మాలా? నమ్మాలంటే నారదుడు ఏదో ఒక కథ చెప్పాలి. ఈసారి నారదుడు తన సొంత కథ చెప్పేస్తున్నారు. ఏ విధంగా భక్తి మనిషిని ఉద్ధరిస్తుంది అనేటువంటి విషయం చెప్పడం కోసం నారదుడు తన సొంత కథని చెప్పేస్తున్నారు. అయితే మొదటి 23వ శ్లోకం నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి, ఏవైతే మనం నవవిధ భక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయటం వల్ల భక్తిలో శ్రద్ధాస్థాయి నుంచి ప్రేమాస్థాయి వరకు ఎలా వెళ్తాం మనం, అంటే ఒక్కొక్క అనర్థ నివృత్తి దాటిపోయి రాగా స్టేజు, భావా స్టేజు, లేకపోతే తర్వాత ప్రేమా స్టేజు ఎలా వెళ్తాం, అలా నారదుడు తన భక్తి భక్తిలో వివిధ దశలను ఏ విధంగా పొందాడు, వివిధ దశలని ఏ విధంగా దాటుకొని ప్రేమస్థాయికి వెళ్ళారు అనేటువంటి విషయం ఆయన చెప్తున్నటువంటి నారదముని చెప్తున్నటువంటి మాటల్లో ఆయన యొక్క జీవితం గురించి మనకి తెలియాలి. అంటే నారదముని తన సొంత కథని చెప్తున్నారంటే ఇంతకు ముందు జన్మలో ఏం చేశాడు, ఏం చేయడం వల్ల ఇప్పుడు నారదుడిగా మారారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు చాలా తత్వం మాట్లాడారు, ఇప్పుడు నారదముని తన కథని చెప్తున్నారు. దానివల్ల వ్యాసుడు భగవంతుని కీర్తించడం వల్ల కలిగేటువంటి లాభాన్ని తెలియజేయగలడు అని, దాని ద్వారా తాను రాయబోయేటువంటి గ్రంథం భక్తులను భగవంతుణ్ణి కీర్తించే విధంగా ఉండడానికి ప్రేరణ కలిగిస్తుంది అని చెప్పేసి నారదుడు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు. అయితే అంటే ఇప్పుడు నారదుడి యొక్క పూర్వజన్మ అంటే ఇప్పుడు నారదుడుగా తన జన్మ ఏదైతే ఉందో అది నారదుడి యొక్క పూర్వజన్మ. యాక్చువల్గా 7వ స్కందంలో ఇప్పుడు ఏదైతే నారదుడు ఏదైతే కథను చెప్పబోతున్నారో, అంటే నారదుడికి పూర్వజన్మ కథ ఏదైతే చెప్పబోతున్నారో దానికంటే పూర్వజన్మ ఇంకోటి ఉంది. సో ఆ జన్మ గురించి 7వ స్కందంలో వస్తుంది మనకి, దాని గురించి మనం బ్రీఫ్గా ఒక 2 ముక్కలు మాట్లాడుకొని ఆ తర్వాత ఇప్పుడు నారదుడి యొక్క పూర్వజన్మ గురించి మాట్లాడుకోవాలి. అంటే మొత్తం మనం నారదుడి యొక్క 3 జన్మల గురించి తెలుసుకున్నట్లు. ఓకే, నారదుడు ఒక గంధర్వుడు ఒకప్పుడు, ఆయన పేరు ఉపబర్హణ. నారదుని జీవితం ఎలా ఉండేటప్పుడు అంటే ఆయన చాలా చాలా అందగాడు. ఎంత అందగాడు అంటే ఆయన చుట్టూ ఎప్పుడు కూడా గంధర్వ కన్యలు తిరుగుతూ ఉండేవాళ్ళు. గంధర్వ కన్యలు మామూలుగానే చాలా అందంగా ఉంటారు. సో ఈయన మంచి ప్లే బాయ్ అనమాట. సో ఎంత చక్కగా అంటే ఆయన 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 ఆ గంధర్వ కన్యలతోటి ఎప్పుడు కూడా ఆడుతూ పాడుతూ వాళ్ళతోటి టైం పాస్ చేయటమే ఆయన పని. అయితే ఒకసారి ఉన్నత లోకంలో అంటే దేవతలు వాళ్ళందరూ కూడా భగవంతుడికి సంకీర్తన పండగ ఏర్పాటు చేశారు. ఆ సంకీర్తన పండుగలో ప్రజాపతుల్ని, దేవతలని,
అందరినీ పిలిచారు. అందరినీ పిలిచి భగవంతుణ్ణి అర్చించడం కోసం ఏర్పాటు చేశారు ఆ పండగ. అప్పుడు అందులో గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా పిలిచారు. అందులో ఉపబర్హ అని కూడా పిలిచేశారు. ఉపబర్హ కూడా గంధర్వులందరిలో కూడా ఒక గొప్ప గొప్ప గంధర్వుడు. ఎందుకంటే అంత అందగాడు కదా, ఆయన కీర్తి అందరికీ తెలిసిపోయింది ఇంత గొప్ప అందగాడు అని చెప్పేసి. అందుకనే ఆయన్ని కూడా పిలిచేశారు. అయితే అందరూ భక్తి చేయడం కోసం అక్కడికి వచ్చారు. అందులో ఉపబర్హ కూడా వచ్చేశారు. అయితే ఇది యాక్చువల్గా అయితే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, అక్కడ చేయాల్సింది భగవంతుడికి కీర్తన. కానీ ఉపబర్హ మాత్రం అక్కడికి కొంతమంది స్త్రీలతో కలిసి వెళ్ళారు. ఎందుకంటే ఈయన చుట్టూ ఎప్పుడు స్త్రీలే ఉంటారు కదా. సో ఆ విధంగా ఉపబర్హ స్త్రీలతో కలిసి ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళారు. సో అందరూ తాము భగవంతుడికి కీర్తనలు చేస్తుంటే ఉపబర్హ మాత్రం ఈయన కూడా పాటలు పాడారు. కానీ ఈ పాటలు భగవంతుని కీర్తించే పాటలు కావు. ఈ పాటలు ఆయన ప్రేయసి ప్రియురాలను కీర్తించే విధంగా ఉన్నాయి. ఈ పాటలు భౌతికమైనటువంటి పాటలు, ఇవన్నీ ఆధ్యాత్మికమైనటువంటి పాటలు కాదు. ఎప్పుడైతే ఈ పాటలన్నీ పాడుతూ భగవంతుని కీర్తించాల్సిన సమయంలో ఇలాంటి పనులు చేస్తున్నారో అప్పుడు ప్రజాపతులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏమీ సంతోషం కలగలేదు, ఆనందం కలగలేదు. ఎందుకంటే వాళ్ళందరూ శుద్ధ భక్తులు, వాళ్ళందరూ దేవతలు, ప్రజాపతులు, ఋషులు అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఆనందించలేదు. వెంటనే వాళ్ళు ఉపబర్హని శపించేశారు. ఉపబర్హ మీద కోపాన్ని వ్యక్తం చేసి, ఏం చేస్తున్నావు నువ్వు, భగవంతునికి చేస్తున్నటువంటి పూజలో నువ్వు సినిమా పాటలు పాడతావా, లేదంటే నీ ప్రియురాలని కీర్తిస్తావా ఇక్కడ, కాబట్టి నువ్వు ఒక శూద్రుడులా మాట్లాడుతున్నావు, నువ్వు శూద్రుడులా చేస్తున్నావు. మనం కూడా చూడండి, చాలా చోట్ల సినిమా రికార్డింగ్లు పెడతారు గుళ్ళల్లో మైకులు పెట్టి. ఇవి చాలా శూద్రులు చేసేటువంటి పని, ఒక బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని కాదు. కాబట్టి ఇక్కడ ఉపబర్హ మీద కోపంతో ఈ యొక్క ప్రజాపతులు ఆయన్ని శపించేశారు, నువ్వు శూద్రుడిలా పనిచేశావు కాబట్టి నువ్వు శూద్రుడిగా జన్మ తీసుకో అని శపించడం. అంటే నారదుడు శూద్రుడిగా జన్మించడానికంటే ముందు ఉపబర్హగా ఒక గొప్ప గంధర్వుడుగా ఉన్నారు, అది అంతకు ముందు జన్మ. ఇప్పుడు ఎప్పుడైతే శూద్రుడుగా జన్మ తీసుకోమని శపించారో అప్పుడు ఆ శాపం వల్ల ఉపబర్హ ఒక దాసీకి పుత్రుడుగా జన్మించారు. ఆ దాసి పుత్రుడుగా జన్మించే జన్మ చాలించిన తరువాత ఆయన నారదుడుగా మారాడు. అంటే దాసి పుత్రుడుగా జీవించటానికంటే ముందు నారదుడు ఉత్తమ లోకంలో ఉన్నారు. ఉత్తమ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి అని ఏదో కొంచెం అపరాధం చేయటం వలన ఈ భూమి మీదకు వచ్చేశారు. భూమి మీదకు వచ్చినటువంటి నారదుడు ఇక్కడ భగవంతుడి మీద అకుంఠితమైనటువంటి శ్రద్ధతోటి భక్తిని చేయటం వల్ల భగవద్ధామానికి వెళ్ళారు. అంటే మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంతో సంబంధం లేదు. మనం ఎక్కడ ఉన్నా కానీ మన యొక్క గమ్యం అనేటువంటిది మన యొక్క కర్మలే నిర్దేశిస్తాయి. సో అలాంటి నారదుడు ఏ విధంగా తన యొక్క దాసీపుత్రుడుగా జన్మించి ఏ విధంగా మళ్ళీ ఉత్తమ లోకాలకి వెళ్ళే విధంగా, ఏ విధంగా మళ్ళీ తను సిద్ధులు సాధించి, మళ్ళీ ఏ విధంగా తను మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళే విధంగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడుగా మారారు అనేటువంటి కథ ఇప్పుడు మనకి నారదులు తెలియజేస్తున్నారు. అయితే మొదటి శ్లోకంలో, ఓ ముని, పూర్వకల్పమున వేదవాదులైనటువంటి బ్రాహ్మణుల సేవలో నిలిచిన ఒకనొక దాసికి నేను పుత్రుడిగా జన్మించి ఉంటిని. ఒకమారు ఆ బ్రాహ్మణులు చాతుర్మాస్య వ్రత దీక్ష ఎందుండగా వారి సేవ ఎందు నేను నియోగింపబడితిని. అంటే పూర్వకల్పం గురించి మాట్లాడుతున్నారు. బ్రహ్మ యొక్క ఒక రోజు సమయాన్ని ఒక కల్పము అంటారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రోజు గురించి మాట్లాడలేదు, ఇంతకు ముందు ఒక రోజులో బ్రహ్మకు ఉన్నటువంటి ఇంతకు ముందు రోజులో గురించి జరిగినటువంటి సంఘటనని చెప్తున్నారు. అంటే ఈ కల్పంలో నారదుడుగా మారారు, అంతకు ముందు కల్పంలో ఆయన దాసీపుత్రుడు. అయితే ఏం చెప్తున్నారంటే నారదుడు, నేను ఒక దాసికి పుత్రుడుగా పుట్టాను, ఆ దాసి భక్తి వేదాంతులైనటువంటి బ్రాహ్మణులకి సేవలు చేస్తూ ఉంటుంది. ఒకసారి చాతుర్మాస్యం వచ్చింది, చాతుర్మాస్యం సమయంలో వ్రతం చేయడం కోసం ఆ వ్రత దీక్షలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చారు, భక్తి వేదాంతులు అనమాట వాళ్ళందరూ. వాళ్ళందరికీ కూడా తన తల్లి సేవ చేస్తూ ఉంటుంది. వాళ్ళ సేవలో నారదుడిని కూడా ఉపయోగించారు. అంటే
నారదుడికి మొదటి దశ స్టార్ట్ అయింది. ఒక భక్తుడికి సేవ చేసేటువంటి భాగ్యం అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ భక్తుడు తన్ని సేవ చేయమని అంగీకరించినప్పుడు సాధ్యమవుతుంది. అంటే నారదుడు పూర్వజన్మలో భక్తుల యొక్క కృపని పొందారు, ఇది మొదటి దశ. సాధువుల యొక్క సాంగత్యాన్ని పొందారు. ఎప్పుడైతే సాధువులకి సాంగత్యాన్ని పొంది సాధువులకి సేవ చేశారు, అప్పుడు ఆ సేవ ఫలితంగా ఆయనకి భగవంతుడి మీద శ్రద్ధ పెరిగింది. వైష్ణవ సేవ కృష్ణ సేవే, వైష్ణవ సేవ కృష్ణ సేవ వేరువేరు కాదు. అలా కాకుండా నేను కృష్ణ సేవను ప్రత్యక్షంగా చేసేస్తాను, నాకే వైష్ణవ సేవ చేయాల్సిన అవసరం లేదు అని అంటే దాన్ని కనిష్ట మనస్తత్వం అని అంటారు. కనిష్ట మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తికి కృష్ణుడు ఆయన సంతృప్తి చెందరు. కాబట్టి వైష్ణవ సేవ చేసినటువంటి వాడు సందేహం లేకుండా భగవంతుడి యొక్క సేవ చేసినట్టే, సర్వోత్తమమైనటువంటి సేవ అనమాట, అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి సేవ. అంటే భగవంతుడి యొక్క సేవ ఏదైతే ఉంటుందో అది, అంటే ఇప్పుడు భగవంతుడు నాకు సేవ చేస్తే నేను సంతృప్తి పడతాను, ఎంత సంతృప్తి పడతానో అంతకంటే నా భక్తుడికి సేవ చేస్తే నేను ఎక్కువ సంతృప్తి పడతాను అని అంటారు. అందుకని స్వయంగా భగవానుడే అవతరించి భక్తులకు కూడా సేవ చేస్తారు. తన భక్తులకి సేవ అనేటువంటిది భగవంతుడు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. కాబట్టి భక్తులకి సేవ చేసేటువంటి వాళ్ళ మీద ఎక్కువగా కరుణ ఉంటుంది భగవంతుడికి. అందుకని మనం అందరం కూడా దాస దాసాను దాసులుగా ఉండాలి, అప్పుడు భగవంతుడికి మనం నచ్చుతాం. సో ఆయన తన భక్తుల యొక్క సేవ ద్వారా ప్రసన్నులవుతారు అనేటువంటి విషయం మనము చూసాం. ఉపబర్హ ఉత్తమ లోకంలో అపరాధం చేశారు అలాంటి సేవ చేయకుండా, కానీ భూమి మీదకి వచ్చి ఒక దాసిపుత్రుడిగా జన్మ తీసుకుని భక్తుల సేవ చేయటం ద్వారా మళ్ళీ ఆయన నారదుడిగా మారగలిగారు, దేవర్షి అవ్వగలిగారు. ఇదంతా కూడా భక్తి వేదాంతులకి సేవ చేయటం వల్ల సాధ్యమైంది. అంతే తప్ప ఆయన డైరెక్ట్గా నేను కృష్ణ భక్తిని చేస్తాను లేకపోతే డైరెక్ట్గా కృష్ణ సేవ చేస్తాను అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ సాధువులు సాధువులకి సేవ చేసేటువంటి భాగ్యం కలగడం అనేటువంటిది భక్తిలో మొదటి స్టేజ్. మనకి నారదుడు చెప్తున్నటువంటి మొదటి, అంటే నేను నేను ఒక దాసీపుత్రుడిగా పుట్టి సాధువులను సేవించేటువంటి అవకాశం నాకు దొరికింది అనేటువంటి విషయం మనకి మొదటి శ్లోకంలో తెలియజేశారు ఆయన కథలో. ఆ తర్వాత వేదవాదులైనటువంటి ఆ బ్రాహ్మణులు స్వభావరీత్యా నిష్పక్షపాతులైనను నాయన నిర్హేతుక కరుణను చూపి ఉంటారు. ఇక ఒక బాలుడైనప్పటికీ నేను కూడా ఇంద్రియములను నిగ్రహించి క్రీడా ఆసక్తిని విడనాడి ఉంటిని, అంతేకాక చాపల్యములను వీడి మితభాషినై ఉంటిని. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, నారదుడు ఇంద్రియ నిగ్రహం చేసేశారు. మామూలుగా 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలుడు జనరల్గా ఏం చేస్తా ఏం చేయాలి అని అనుకుంటాడు, నేను వెళ్ళాలి బయటికి, ఫ్రెండ్స్ని కలవాలి, ఆడుకోవాలి, వాళ్ళతో కలిసి సమయం గడపాలి, ఇంట్లో తినడానికి కూడా వాళ్ళు రావడానికి సమయం ఉండదు, ఎందుకంటే తినడానికి వెళ్తే ఒక అరగంట వేస్ట్ అయిపోతుంది ఆడుకోకుండా అని అనుకుంటారు. అలాంటి వయసులో ఉన్నటువంటి నారదుడు క్రీడా ఆసక్తిని వదిలేశారు. క్రీడా ఆసక్తిని వదిలేసి, ఆ ఆసక్తి లేదని కాదు ఉంది కానీ దాన్ని నిగ్రహించారు. ఆ నిగ్రహించి వేదాంతులు భక్తి వేదాంతులైనటువంటి సాధువులకి బ్రాహ్మణులకి సేవ చేస్తూ ఉండిపోయాను నేను అని చెప్తున్నారు నారదుడు. అంటే జనరల్గా అయితే ఈ భక్తి వేదాంతులు అందరినీ ఒకలా చూస్తారు, నిష్పక్షపాతులు. అయినా సరే ఈ బాలుడిగా ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి, ఈ బాలుడు ఈ వయసులో ఆడుకోవాల్సిన వయసులో ఇక్కడ ఉండి మాకు సేవ చేస్తున్నారు, అంటే మేము భగవంతుడికి ఆరాధన చేస్తుంటే పూలు కోసుకొస్తున్నారు, మాకు వాళ్ళ మదర్ వడ్డిస్తూ ఉంటే ఈయన కూడా ఆకులు తీసేస్తున్నారు, వడ్డించిన తర్వాత అక్కడ కడుగుతున్నారు, లేదంటే ఏదైనా వాళ్ళందరూ కూర్చొని సత్సంగం చేసుకుంటుంటే అక్కడ అందరికీ చాపలేయడం, కింద కూర్చోబెయడం, ఇలాంటి కొన్ని కొన్ని సేవలన్నీ చేస్తున్నారు దాసీపుత్రుడైనటువంటి నారదుడు. సో ఈ సేవలన్నీ చూసినటువంటి ఈ సాధువులు ఆయనకి ఆయన మీద కరుణను చూపించారు. అంటే ఒక బాలుడే అయినా కానీ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి క్రీడల మీద ఉన్నటువంటి ఆసక్తిని కూడా వదిలేసి చివరికి అనవసరమైన మాటలు కూడా మాట్లాడట్లేదు, వాళ్ళు చెప్పింది వినడమే,
శ్రవణం శ్రవణం శ్రవణమే చేస్తున్నారు. ఇంకా ఆయన ఏమి మాట్లాడలేదు, వాళ్ళు చెప్పిన దాన్నంతా ఫాలో అవుతున్నారు. ఇది తీసురా అంటే అది తీసుకొస్తున్నారు, ఇది అక్కడ పెట్టు అంటే అక్కడ పెడుతున్నారు. ఈ విధంగా భక్తిని చేసినటువంటి వాళ్ళు ఆ ప్రభుపాదులు కూడా అలానే చేశారు. అంటే మనకి పుట్టుకతో సంబంధం లేదు, నేను ఒక దాసీపుత్రున్నా లేకపోతే ఒక క్షత్రియ పుత్రున్నా లేకపోతే ఒక బ్రాహ్మణ పుత్రున్నా లేకపోతే నాకు ఎలాంటి అర్హత ఉంది అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎవరైతే ఇలాంటి భక్తి వేదాంతులకి సేవ చేస్తారో వాళ్ళు బ్రాహ్మణులే. అందుకని ప్రభుపాదులు కూడా ఇలాంటి వాళ్ళకి ఏ కులంలో పుట్టినా సరే బ్రాహ్మణ దీక్షని ఇచ్చేసేవాళ్ళు. సో ఇలా చిన్నప్పటి నుంచి కూడా ఆయన భక్తుల యొక్క సాంగత్యంలోనే ఉండి అలా భక్తులను వదిలిపెట్టలేదు. సో ఇలాంటి వాళ్ళకి కొన్ని ఉదాహరణలు ఎవరి గురించి చెప్పుకోవాలి అని అంటే పరీక్షణ్ మహారాజు. పరీక్షణ్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడే భగవంతుని చూసేశారు, గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను గర్భంలో ఉన్నప్పుడు నేను భగవంతుని చూశాను, ఆ భగవంతుడు ఎక్కడ ఎవరు అని చెప్పేసి భగవంతుడు అన్వేషణలోనే ఉన్నారు. పుట్టినప్పటి నుంచి ఆటలు పాటలు ఇవన్నీ వదిలేశారు. ఎవరిని చూసినా ఈయనేనా భగవంతుడు, ఈయనేనా నేను చూసింది, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు అని చెప్పేసి ఆయన అన్వేషణ మొత్తం కూడా భగవంతుడి కోసమే ఉండింది. సో పరీక్షణ్ మహారాజు కూడా పుట్టుకతోనే భక్తి చేశారు. ఇక ప్రహ్లాదుడు కూడా గర్భంలో ఉన్నప్పటి నుంచే భక్తి స్టార్ట్ చేశారు నారదుడి యొక్క దయతోటి. పుట్టిన తర్వాత నుంచి కూడా ఆయన భక్తి చేస్తున్నారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ భక్తి చేశారు. చివరికి ఆయన మిత్రులతోటి కూడా ఆటలు ఆడకుండా మిత్రులను కూడా కూర్చోబెట్టి భగవద్భక్తిని బోధించారు. ఇంకా ఎవరైనా చెప్పుకోవాలి అంటే ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి పరమ భక్తుడు. తల్లిని వెళ్ళి ఆడుకు అని చెప్తే ఆయన కృష్ణుని యొక్క బొమ్మలు పెట్టుకుని వాటికి అర్చన చేస్తూ ఆట ఆడుకునేవాడు. తల్లి భోజనానికి రాని పిలిస్తే కూడా ఆయన కృష్ణుడి ఆరాధనని వదిలిపెట్టేవాడు కాదు ఉద్ధవుడు. మనకి ఇదంతా కూడా తర్వాత పదోస్కందం తర్వాత వస్తుంది, ఉద్ధవుడి గురించి వస్తుంది. ఉద్ధవుడి గురించి వచ్చినప్పుడు మనకి ఉద్ధవుడికి శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తి మనకు అర్థమవుతుంది. అసలు ఆయనకి శ్రీకృష్ణుడు తప్ప పుట్టినప్పటి నుంచి ఇంకా వేరే ఏది లేదు. సో వేరే ఏది లోకం లేదు ఆయనకి, అంతగా ఆయన శ్రీకృష్ణ భగవానుడి మీద భక్తి చేశారు ఉద్ధవుడు. ఇంకా ఎవరు చెప్పొచ్చు, ఇంకా ఎవరి గురించి చెప్పొచ్చు అంటే ప్రభుపాదులు కూడా చిన్నప్పటి నుంచే భక్తి చేశారు. చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర విగ్రహాలు కొనిపించి ఇచ్చారు ఆడుకోవడానికి బొమ్మలు. ఆయన ఏం చేశారు, ప్రభుపాదుల వారు చిన్నప్పుడే వాటికి ఒక రథాన్ని తయారు చేసి రథయాత్ర చేశారు ఆటలో భాగంగా. ఆయన రథయాత్ర చేసినప్పుడు ప్రభుపాదుల వారు మన పూరి జగన్నాథులు ఎలా రథయాత్ర చేస్తారో అలానే చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచారు, పెద్దవాళ్ళను కూడా పిలిచారు, నేను రథయాత్ర చేస్తున్నాను మీరు అందరూ రండి అని. అందరినీ పాల్గొబెట్టి వాళ్ళందరితోటి రథం లాగించి ఆయన ప్రభుపాదుల వారు చిన్నప్పుడు 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడే రథయాత్ర చేయడం అనేటువంటిది జరిగింది. అది ప్రభుపాదుల యొక్క భక్తి, అది చిన్న వయసులోనే స్టార్ట్ అయిందన్నమాట. కాబట్టి ఈ ఒక్క శ్లోకం నారదుని యొక్క భక్తి 4 స్థాయిలు దాటిపోయింది. సో ఆ 4 స్థాయిలు ఏంటి, మొదటిది భక్తుల యొక్క కృప, 2వది భక్తులకి సేవ చేసేటువంటి అవకాశం, 3 భగవంతుడి యొక్క భగవంతుడి మీద తనకున్నటువంటి శ్రద్ధ, తర్వాత ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యం. ఈ భక్తుల యొక్క సాంగత్యం దొరకకపోతే నువ్వు భగవంతుడు ఇనిషియేట్ అవ్వరు, అంటే గురువు పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఈయన గురువుని పొందే స్థాయి వరకు వచ్చేశారు. ఆ తరువాత ఏం చేశారట, ఒకమారు వారి అనుమతితో నేను వారి ఉచ్ఛిష్ట అన్నమును భుజించి ఉంటుంది, తత్కారణమచే నా పాపములన్నీ ఒక్క మారుగా నశించిపోయినవి. ఆ విధముగా సేవలో నియుక్తుడనై ఉండగా నా హృదయం పవిత్రమయ్యను. తత్సమయమున ఆ వేదాంతులైనటువంటి బ్రాహ్మణుల స్వభావం నాకు మరింతగా ఆకర్షణీయమైనది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారు, గురువులను పొందేశారు. గురువు యొక్క ఉచ్ఛిష్ట భోజనం తినడం అనేటువంటిది, లేదంటే ఒక వైష్ణవుడు ఒక శుద్ధ భక్తుడు యొక్క ఉచ్ఛిష్ట భోజనం తినడం అనేటువంటి దాని యొక్క ఫలితం ఇక్కడ చెప్తున్నారు.
నారదుడు ఒకసారి వాళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళందరి అనుమతి తీసుకొని వాళ్ళ ప్లేట్లోంచి ఏదో తీసుకొని తిన్నారు. దాన్ని ఉచ్ఛిష్ట భోజనం అనమాట. దానివల్ల ఏం చేసిందంట, ఆయన హృదయం మొత్తం పవిత్రం అయిపోయింది. వేదాంతులైనటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఇంకా ఆకర్షణీయంగా మారిపోయారు ఆయనకి. వాళ్ళందరూ నచ్చారు, వాళ్ళందరితోనే ఉండాలి అనిపించింది. వాళ్ళందరి మీద కూడా ఆయనకి ఆకర్షణ పెరిగిందన్నమాట. అంటే భక్తుడి యొక్క పాద పద్మ ధూళి, భక్తుడి యొక్క పాద జలం, భక్తుడి యొక్క ఉచ్ఛిష్ట భోజనం, ఈ మూడింటిని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు పాప విముక్తులు అవుతారు, భక్తిలో పురోగమిస్తారు. ఇది సీక్రెట్, నారదుడి యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి భక్తిలో పురోగమించడానికి సీక్రెట్. మామూలుగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకుంటారు, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎవరిదో ఎంగిల్ తింటే మనం పవిత్రులం అవుతామంట, ఎవరి పాదాలను కడిగినటువంటి నీళ్లను మనం తాకితే అది మనం తీర్థంగా తీసుకుంటే మనం పవిత్రులం అవుతామంట అని అంటే, అది భౌతిక స్థాయిలో అర్థం అయ్యేటువంటి విషయం కాదు, కానీ అది కృష్ణుడి యొక్క కృపతో సాధ్యమవుతుంది, అనర్థ నివృత్తి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో నారదుడు వాళ్ళ ఎంగిలి తినడం వల్ల ఆయనకి పాపాలన్నీ విముక్తుడైపోయాడు, అంటే పవిత్రమైపోయాడు, అంటే ఆయన అనర్థాలన్నీ పోయాయి. అంటే ఏ స్టేజ్ దాటిపోయాడు? అనర్థ నివృత్తి దాటిపోయాడు. ఇంకా ఏం జరిగిందంట, వాళ్ళ మీద ఆసక్తి పెరిగింది, ఇంకా వాళ్ళ సాంగత్యంలో ఉండాలి అని కోరుకున్నారు. అంటే ఆయన భక్తి అనర్థ నివృత్తిని కూడా దాటిపోయి నిష్ఠా స్థాయికి వచ్చేసింది. అంటే నిష్ఠా స్థాయిలో ఉన్నటువంటి భక్తి, ఇక నేను ఎప్పటికీ కూడా ఈ భక్తిని వదిలిపెట్టను, ఎలా అయినా సరే భగవంతుని కీర్తించాలి అనేటువంటి ఆసక్తితోనే ఉంటారు. అది ఆ తరువాత ఓ వ్యాసదేవ, ఆ వేదాంతుల కరుణచి వారి సాంగత్యంలో వారు గావించడే ఆకర్షణీయమైనటువంటి కృష్ణలీలను నేను శ్రవణము చేయగలిగితే, ఆ విధమైనటువంటి శ్రద్ధాపూరిత శ్రవణము చేత శ్రీకృష్ణ భగవానుడు గురించిన శ్రవణ రుచి నా యందు అడుగు అడుగునా వృద్ధి చెందును. అంటే ఇక్కడ రుచి స్థాయికి వెళ్ళారు, ఆసక్తి, ఆస అంటే ఇంత నిష్ఠ తర్వాత రుచి. సో వాళ్ళ సాంగత్యం కారణంగా ఆయన భగవంతుడి యొక్క లీలలను వినేటువంటి అవకాశం దొరికింది. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా మనకి భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది, అంత ఎక్కువగా మనకి దాని మీద రుచి వస్తుంది. అయితే ఇక్కడ ఈయన శ్రద్ధతోటి విన్నారు, శ్రద్ధ లేకుండా వినడము, శ్రద్ధతోటి వినడము, రెండిట్లో తేడా ఉంది. కానీ నారదుడు శ్రద్ధగా వాళ్ళ యొక్క శ్రవణం చేయటం వల్ల శ్రీకృష్ణుడు గురించి ఇంకా ఇంకా శ్రవణం చేయటం వల్ల ఇంకా ఇంకా వినాలి అనేటువంటి ఆసక్తి పెరిగింది ఆయన. ఇంకా చాలదు, మళ్ళీ ఎప్పుడు వస్తారా వేదాంతులు, మళ్ళీ ఎప్పుడు కూర్చుంటారా, మళ్ళీ సత్సంగం చేస్తారా, ఎప్పుడు నేను మళ్ళీ వాళ్ళ సత్సంగాన్ని వినాలా అనేటువంటి కోరిక పెరిగిపోయింది నారదుడికి అంత చిన్న బాలుడుగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ శ్లోకంలో మనకి నారదుడి యొక్క స్థాయి భక్తిలో ఆసక్తి వరకు చేరుకుంది, భావస్థాయికి వెళ్ళబోతున్నారు. అంటే శ్రవణం ద్వారా భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది అనేటువంటి విషయం మనకి నారదుడి యొక్క ఈ యొక్క శ్లోకంలో, నారదుడు చెప్తున్నటువంటి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎలా అంటే, శ్రవణం ద్వారా భగవంతుడి మీద ప్రేమ పెంచుకున్నటువంటి వాళ్ళకు ఉదాహరణలు ఎవరైనా చెప్తారా? శ్రవణం ద్వారా భగవంతుడి మీద ప్రేమను పెంచుకున్నటువంటి ఉదాహరణ పరీక్షిత్ మహారాజ్, ఇంకా ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడు ఎవరు, ప్రహ్లాదుడు, ప్రహ్లాద్ మహారాజ్ అంటే తల్లి గర్భంగా విన్నాడు కదా. శ్రవణం ద్వారా భగవంతుడి మీద ప్రేమను పెంచుకున్నటువంటి వాళ్ళు రుక్మిణీదేవి మొట్టమొదటి వ్యక్తి మనం చెప్పుకోవాలి అని అంటే, రుక్మిణీదేవికి కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ కృష్ణుడు గురించి బాగా వింటూ ఉండేది. కృష్ణుడు ఇలా ఉంటాడు, కృష్ణుడు పిల్లని గోపి పట్టుకొని ఉంటాడు, కృష్ణుడు పీతాంబర వస్త్రాన్ని కట్టుకుని ఉంటారు, కృష్ణుడు నీల రంగులో ఉంటారు, కృష్ణుడు తలపాగా పెట్టుకుంటారు, తల మీద ఆయనకి నెమలి పించి ఉంటుంది, ఇలా అన్ని విని 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 కృష్ణుడు ఇలా సందర్భంలో ఇలా ఆడారు, అలా సందర్భంలో అలా ఆడారు, శత్రువుల్ని ఇలా చంపారు, అసురులు పంపిస్తే ఇలా చంపారు, ఇవన్నీ విని కృష్ణుడి యొక్క సౌందర్యం గురించి విన్నది, కృష్ణుడి యొక్క లీలల గురించి విన్నది, కృష్ణుడి యొక్క యుద్ధం గురించి విన్నది,
కృష్ణుడు చేస్తున్న ప్రతి కర్మ గురించి విన్నది రుక్మిణీదేవి. చివరికి రుక్మిణీదేవికి కృష్ణుడి మీద ఎంతగా ప్రేమ పెరిగింది అని అంటే, డైరెక్ట్ గా ఆమె కృష్ణుడికే ఒక ఉత్తరం రాసి, నన్ను నువ్వు తీసుకెళ్ళిపో ఇక్కడి నుంచి, నాకు నువ్వే భర్తగా కావాలి అని కోరుకుంది. అది రుక్మిణీదేవి శ్రవణం ద్వారా భక్తిని పెంచుకుంది. ప్రహ్లాదుడు కూడా అడుపులో ఉన్నప్పుడే ఆయన కృష్ణుడి గురించి వినడం మొదలుపెట్టారు నారదుడి ద్వారా. సుఖదేవ గోస్వామి కూడా, సుఖదేవ గోస్వామి 12 సంవత్సరాలు కడుపులో ఉన్నారు, 12 సంవత్సరాలు వ్యాసదేవుడి ద్వారా భాగవతం విన్నారు. తర్వాత బ్రాహ్మణ భార్యలు, మనకి బృందావనంలో బ్రాహ్మణ భార్యలు, బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడికి కృష్ణుడు బలరాముడు వచ్చి ప్రసాదం పెట్టమంటే వాళ్ళు పెట్టరు, కానీ బ్రాహ్మణుల ద్వారానే బ్రాహ్మణ భార్యలు కృష్ణుడు గురించి విన్నారు బాగా. కృష్ణుడి యొక్క, భగవంతుడి యొక్క లీలలన్నింటినీ విన్నటువంటి వాళ్ళు, బ్రాహ్మణ భార్యలకి కృష్ణుడి మీద ప్రేమ పెరిగింది. ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు వచ్చి ప్రసాదం పెట్టమని అడిగితే, మేము ఇంకా యజ్ఞం చేస్తాము, యజ్ఞం అయిపోయిన తర్వాత పెడతాం, అప్పటిదాకా వెయిట్ చేయమనండి అని చెప్పేసి బ్రాహ్మణులు అన్నారు, కానీ బ్రాహ్మణ భార్యలు అనలేదు. వెంటనే బ్రాహ్మణ భార్యలు అక్కడి నుంచి వెళ్ళిపోయి కృష్ణుడికి ప్రసాదం పెట్టేసి వాళ్ళకి కృష్ణుడి మీద ప్రేమను వ్యక్తం చేశారు. కాబట్టి శ్రవణం వల్ల కృష్ణుడికి ఆకర్షితులం అవుతాము. సో మనము భావస్థాయికి వెళ్దాం. సో నారదుడు కూడా అలానే భావస్థాయికి వెళ్ళారు. సో ఆ తరువాత, ఓ మహర్షి, ఆ విధముగా దేవదేవుని యడ ప్రీతిని పొందినంతనే అతని యడ నా శ్రవణ శక్తి అకుంఠితమయ్యను. పిమ్మట అట్టి రుచి వృద్ధి నొందగా అజ్ఞాన కారణమునే స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనములను నేను అంగీకరించి ఉంటేనని అవగతం చేసుకోగలిగింది. ఏలైనా నేను భగవానుడు ఇరువురు దివ్యులమై ఉన్నాను. సో చాలా గొప్ప విషయం, అకుంఠితమైనటువంటి శ్రవణం, అకుంఠితమైనటువంటి ప్రేమ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. అంటే అప్పుడు నేను భగవంతుడికి మధ్య తేడా ఏంటో అర్థమైపోయింది, నాకు భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటో అర్థమైపోయింది. నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, ఈ మనసు వేరు, ఈ శరీరం వేరు, నేను వేరు, నా స్థాయి భగవంతుడితోటి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి నేను. అంటే నేను భగవంతుడిని ప్రేమించడం కోసం పుట్టాను, నేను భగవంతుడికి సేవ చేయటం కోసం పుట్టాను నేను, ఎందుకంటే నేను భగవంతుడి యొక్క అంశని, నేను ఈ శరీరం కాదు, నేను ఈ ఆత్మని, నేను ఈ మనసును కూడా కాదు, అంటే స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు, నేను స్థూల సూక్ష్మ శరీరాలకి అన్యంగా ఉన్నటువంటి వాడిని నేను. కాబట్టి నేను భగవంతుడి యొక్క అంశని, భగవంతుడికి సేవ చేయాలి అని భగవంతుడి మీద ప్రేమా స్థాయికి వెళ్ళిపోయారు. ఆ విధంగా శ్రవణము అనేటువంటిది ఆసక్తి నుంచి భావకి, భావ నుంచి ప్రేమ వరకు తీసుకెళ్ళి, అంటే నారదుడు ప్రేమా స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్థూల సూక్ష్మ శరీరాల యొక్క ఆచ్ఛాదనం ఆయన నుంచి వేరుగా చూడటం అనేటువంటిది చేశారు. భగవంతుడు ఎలా దివ్యమైన వాడో నేను కూడా అలానే దివ్యమైన వాడిని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆ విధంగా శరద్వర్ష ఋతువులు రెండింటి యందును మహాత్ములైనటువంటి ఆ మునులు నిత్యము వనరించినటువంటి శ్రీకృష్ణ భగవానుని అమల యశో కీర్తనమును ఆకర్ణించుటకు నేను ఆకాశమును అవకాశమును పొందితే, ఆ రీతిగా భక్తియుత సేవ నా యందు ఉత్పన్నమైనంతనే రజస్తమో గుణముల ఆచ్ఛాదనములు సంపూర్ణముగా అంతరించినవి. శుద్ధ భక్తులు అయిపోయారు, రజ తమో గుణాల యొక్క పరిధి నుంచి బయటపడిపోయారు. రజోగుణ ప్రభావం, తమోగుణ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి భక్తిలో ఉండడు. ఈయనలో భక్తి ఎంతగా వృద్ధి చెందింది అంటే, ఎందుకు వృద్ధి చెందింది, భగవంతుడిని కీర్తించడం వల్ల, భగవంతుడి గురించి శ్రవణం చేయడం వల్ల. ఎందుకు, అది అమలమైనటువంటిది కాబట్టి. ఆ అమలమైనటువంటి భగవంతుడి యొక్క కీర్తన ఇన్న పవిత్రం చేసి భగవంతుడి మీద ప్రేమ స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మీద రజోగుణం, తమోగుణం ప్రభావం పూర్తిగా బయటపడిపోయింది. అంటే ఈయన శుద్ధ సత్వగుణంలో ఉన్నారు, అంటే రజోగుణ తమోగుణ మిశ్రితమైనటువంటి సత్వగుణం కూడా కాదు, శుద్ధ సత్వగుణంలో ఉన్నారన్నమాట. అంటే సహజంగానే మనలో కృష్ణ ప్రేమ అనేటువంటిది ఉంది, కాకపోతే మనలో రజోగుణము, మనలో తమోగుణము ఉండడం కారణంగా మనము భగవంతుడి నుంచి దూరంగా ఉన్నాం. కృష్ణ ప్రేమ మనలో ఉంది, దాన్ని మనం మేల్కొల్పలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఆ తమోగుణ ప్రభావం నుంచి, రజోగుణ ప్రభావం నుంచి బయటపడిపోతామో, ఆటోమేటిక్గా ఆ సహజ ప్రేమ బయటకు వచ్చేస్తుంది, కృష్ణ ప్రేమ మేల్కొంటుంది. కాబట్టి ఏ విధంగా అయితే ఒక నది
సముద్రాన్ని చేరుకుంటుందో ఆ విధంగా మనము కూడా పరమ లక్ష్యమైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవడం కోసం మాత్రమే మన యొక్క ప్రయత్నాలు స్టార్ట్ అవుతాయి. కృష్ణ ప్రేమ ఆ విధంగా మేల్కొల్పాలి. ఆ మునులుగడ నేను మిగులు అనురక్తుడినై ఉండిని, మృదు స్వభావుడనైనటువంటి ఆయన నా సర్వ పాపములు వారి సేవయందు సంపూర్ణముగా నశించినవి. హృదయమునందు నేను వారి ఎడ దృఢమైనటువంటి విశ్వాసమును కలిగి ఉంటుంది. ఇంద్రియములను నిగ్రహించి వారి ఉపదేశములను నేను దేహంతోనూ మనస్సుతోనూ ఖచ్చితంగా పాటించదని. అంటే ఒకసారి భక్తుడిగా మారిపోతే మనలో ఉండేటువంటి మార్పులు చూడండి ఎలా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ భౌతికమైనటువంటి విషయాలు ఆకర్షణ ఉండవు. ఎప్పుడు మనకి సత్సంగం వెళ్దామా, ఎప్పుడు మనం భక్తుల యొక్క సాంగత్యంలోకి వెళ్దామా, ఎప్పుడు మనం ఈ మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మళ్ళీ కలుస్తారా, అంటే వీళ్ళు చాతుర్మాసం అంటే 4 నెలల పాటు ఇక్కడే ఉన్నారు. ఈ 4 నెలల పాటు ఆయన చేసినటువంటి సేవల వల్ల ఆయన శుద్ధభక్తి స్థాయికి వెళ్ళిపోయారు. సో మృదు స్వభావుడైపోయాడు. అంటే మృదు స్వభావుడైనటువంటి వ్యక్తి ఇక ఎలాంటి పాపకర్మలు చేయరు. వాళ్ళ సేవలో ఉండడం వల్ల పాపాలన్నీ నశించడమే కాకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ పాపాలు చేయనటువంటి స్వభావాన్ని పొందారు ఆయన. కాబట్టి వాళ్ళ మీద ఆయన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి వాళ్ళ ఉపదేశాలన్నింటినీ కూడా స్వీకరించి వాళ్ళు చెప్పిన విధంగా పాటించి ఆయన భక్తి లతా బీజాన్ని నాటారు. అంటే ఆయనకి దొరికినటువంటి బీజము చాలా నాణ్యమైనటువంటి బీజం. ఇక దాన్ని నాటితే తప్పకుండా గొప్ప లతే వస్తుంది. ఎందుకంటే ఆ బీజము ఎవరు నాటారు, ఆ బీజము ఎవరి ద్వారా వచ్చింది, భక్తి వేదాంతుల ద్వారా వచ్చింది. ఇక ఆ బీజం అయితే నారదుల్లో వచ్చింది, కానీ దాన్ని పోషించాలి, వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసి ఆ బీజాన్ని లతగా మార్చాలి. దానికి పోషణగా వాటర్ పోయాలి. వాటర్ పోయడము అనంటే భక్తి లతా బీజాన్ని పోషించడం, అది శ్రవణం. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా భక్తి లత పెరుగుతూ ఉంటుంది. దానికి మనం ఆ లతకి మనము వాటర్ పోస్తున్నట్టు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ భక్తి లతను పోషిస్తున్నాడో అప్పుడు అది అంతేకాదు, శ్రవణం చేయడమే కాదు, సాధువుల యొక్క సాంగత్యంలో కూడా ఉంటున్నారు. సాధువుల యొక్క సాంగత్యంలో ఉండడం అంటే శ్రవణం అనేటువంటిది వాటర్ అయితే, సాధువుల యొక్క సాంగత్యం అనేటువంటిది ఆ లతకి ఎరువు లాంటిది. సో ఎప్పుడైతే ఎరువు పడుతుందో, ఎప్పుడైతే నీళ్లు పడతాయో, అప్పుడు ఆ లత పెరగకుండా ఉండదు ఇక. సో కాబట్టి నారదుల్లో ఉన్నటువంటి భక్తి లత చాలా ఫాస్ట్గా పెరగడం అనేటువంటిది మొదలైపోయింది. ఇదిగో దీనవత్సలురైనటువంటి ఆ భక్తి వేదాంతులు అచ్చట నుండి నిష్క్రమించుచు స్వయముగా దేవదేవుడిచే ఉపదేశింపబడినటువంటి పరమ గుహ్య జ్ఞానమును నాకు ఉపదేశించరి. చూసారా, ఎప్పుడైతే భక్తి వేదాంతులకి సేవ చేస్తామో అప్పుడు ఆ సేవకి మెచ్చినటువంటి భక్తి వేదాంతులు ఒక గొప్ప ఘనకార్యం చేశారు, ఇనిషియేట్ చేసేసారు, ఆయన దీక్షనిచ్చేశారు. ఆ సాధువులు అచ్చటి నుంచి వెళ్ళిపోయే సమయంలో భగవంతుడి ద్వారా వాళ్ళు పొందినటువంటి ఉపదేశం ఏదైతే ఉంటుందో అది పరమ గుహ్యమైనటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని ఈయనకిచ్చేశారు. అంటే ఈ జ్ఞానం అనేటువంటిది ఎలా అంటే ఎంత పంచితే అంత పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని భక్తి వేదాంతులు ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు పంచుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఒక 10 లడ్డూలు ఉన్నాయనుకోండి, ఎవరన్నా వచ్చి నాకు లడ్డూ ఇవ్వండి అన్నారనుకోండి, 10 మందికి తా ఒకటి ఇచ్చాం అనుకోండి, మన దగ్గర ఏం మిగులుతాయి? ఇంకా 0. మన దగ్గర ఏమి లడ్డూలు మిగలవు. అదే మన దగ్గర 10 శ్లోకాలు వచ్చు అనుకోండి, 10 మంది వచ్చి నాకు 10 శ్లోకాలు నేర్పించు అన్నారనుకోండి, 10 మందికి 10 సార్లు 10 శ్లోకాలు నేర్పించేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనలో మన దగ్గర 0 ఉంటుందా? 10 శ్లోకాలు పోయి ఉండవు. 10 శ్లోకాలు మనకి కంఠస్థం అయిపోతాయి, 10 శ్లోకాలు మనకి బాగా అర్థమైపోతాయి. అంటే ప్రచారం చేయటం ద్వారా మన జ్ఞానం పెరుగుతుంది, ఇంకొకరికి బోధించడం ద్వారా మనలో ఉన్నటువంటి భక్తి పెరుగుతుంది, ఇంకొకరికి బోధించడం ద్వారా మనము పవిత్రమవుతాం. కాబట్టి భక్తి వేదాంతులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉపదేశాలు ఇస్తూ అందుకే ఉంటారు. భక్తులు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు భక్తిని ప్రచారం అందుకే చేస్తారు. ఎందుకు అంటే ఇంకొకళ్ళని భక్తులుగా మార్చడంతో పాటు వాళ్ళు కూడా భక్తులైతారు. లడ్డూలా కాదు, ఒకళ్ళకి ఇస్తే మన దగ్గర లడ్డూ ఉండదు అనుకోవడానికి. కాబట్టి మనము
భక్తిని ప్రచారం చేయటంలో సంకోచించకూడదు. ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే మన ఆస్తి అంతగా పెరుగుతుంది, ఆధ్యాత్మిక ఆస్తి. కాబట్టి అది చాలా గుహ్యమైనటువంటి జ్ఞానమైనా సరే, సీక్రెట్ నాలెడ్జ్ అయినా సరే, చెవిలో మాత్రమే చెప్పాల్సిన జ్ఞానమైనా సరే ప్రచారం చేయాలి. అప్పుడు అది మనల్ని శుద్ధ భక్తులుగా మారుస్తుంది. ఇంకో 10 శ్లోకాస్ నేను చెప్పేసుకుందాం అమ్మకజీ. టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది. చెప్పండి ప్రభుజీ. ఓకే, డ్రాప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డ్రాప్ అవ్వచ్చండి, మళ్ళీ రికార్డింగ్ వినొచ్చు తర్వాత. సో ఇది కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. చెప్పండి ప్రభుజీ. ఓకే, అట్టి గుహ్యతమ జ్ఞానముచే సమస్తమునకు సృష్టి స్థితిని కారకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి శక్తి ప్రభావం నేను స్పష్టముగా అవగతము చేసుకుని కలిగితిని, దాని ఎరుగుటచే మనుజుడు ఆ దేవదేవుని చెంతకే తిరిగి చేరి స్వయముగా అతన్ని పొందగలడు. అంటే అది ఎలాంటి జ్ఞానం అంటే, అది ఆ జ్ఞానాన్ని పొందినటువంటి మనము, మనం భౌతికమైనటువంటి లాభాలను కాదు ఇక్కడ మాట్లాడుతుంది. భగవానుడి యొక్క శక్తి ఎలా ఉంటుంది, శక్తి ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే, ఆ గుహ్య జ్ఞానం వలన మనము మనలో ఉన్న భక్తి పెరుగుతుంది. కృష్ణుని గురించి తెలుసుకోవడం వల్ల మనకి చివరికి మనం కృష్ణుడినే పొందుతాం. మనకి భగవద్గీతలోనే కృష్ణుడు ఆ విషయాన్ని తెలియజేశారు. ఏం చెప్పారండి? జన్మ కర్మచ మే దివ్యం. జన్మ అంటే భగవంతుడు నా జన్మ గురించి, నా కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ యొక్క దేహము నశించిన తరువాత మళ్ళీ భౌతిక శరీరాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, నా ధామానికి చేరుకుంటారు అనేటువంటిది తెలియజేశారు. నారదుడు తన యొక్క పూర్వజన్మ గురించి చెప్పేశారు. ఈ పూర్వజన్మ గురించి చెప్పినటువంటి ఈ యొక్క వృత్తాంతంలో నారదుడు ఏ విధంగా ఒక దాసీపుత్రుడుగా పుట్టి ఏ విధంగా భక్తులు ప్రేమ స్థాయికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వరకు తెలియజేశారు. ఇప్పుడు లాస్ట్ విభాగం ఈ యొక్క అధ్యాయంలో, లాస్ట్ విభాగంలో ఏం చెప్పబోతున్నారు అని అంటే, ఉపదేశించబోతున్నారు నువ్వేం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా నీలో ఉన్న లోపాలు చెప్పారు, ఇప్పుడు నీకు నేను ఉపదేశం చేస్తున్నాను అని చెప్పేసి ఈ యొక్క లాస్ట్ 7-8 శ్లోకాల్లో ఉపదేశం చేస్తున్నారు. ఓ బ్రాహ్మణుడా, వ్యాసదేవ, మనుజుని కర్మలనన్నింటినీ పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవకు సమర్పించడమే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణోపాయమని మహాత్ములచే నిర్ణయింపబడి ఉన్నది. అంటే సర్వ కర్మలు కూడా శ్రీకృష్ణుడి కోసం చేయాలి, దాన్ని భక్తియుత సేవ అంటారు. ఎప్పుడైతే మనము మన సేవలన్నీ కూడా భగవంతుడికి సమర్పిస్తామో అప్పుడు మన తాపత్రయాలన్నీ తొలగిపోతాయి. ఇది నివారణ ఉపాయం. అంటే ఈ విషయము మనకి ఎవరు నిర్ణయించారంట? గొప్ప గొప్ప మహాత్ములు నిర్ణయించారంట. ప్రామాణిక ఆచార్యుల ద్వారా కృష్ణ కథను వినడం వలన మనము త్రివిధ తాపాల నుంచి మనము ముక్తులం అవుతాము. అలా కాకుండా బృందావనంలో కృష్ణుడు గురించి కూడా అలానే వినేవాళ్ళు వాళ్ళు. బృందావన గోపబాలికలు లేకపోతే గోపబాలుడు, కృష్ణుడు అనేక లీలలు చేశారు. ఆ లీలలు చేసినప్పుడు ఆయన ఎప్పుడు చేసేవాళ్ళు అంటే, ఇంటి దగ్గర నుంచి గోవులను తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాత గోపబాలతో ఆడుకుంటూ ఆటలో భాగంగా చేసేసేవాళ్ళు లీలలు. అనేక మంది రాక్షసుల్ని చంపేసేవాళ్ళు, అది చంపినటువంటి రాక్షసుల్ని చంపినటువంటి దాన్ని గోవులు కాసుకునేటువంటి ఇతర గోపబాలు చూసేవాళ్ళు, గోపికలు చూసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చూసిన దాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పేవాళ్ళు, కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు ఇలా చేశాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అంటే బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, కృష్ణుడి యొక్క లీల గురించే చర్చిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. అందుకే వాళ్ళందరికీ కూడా ఎంతమంది అసురులు వచ్చి ఆక్రమించినా కానీ ఆ ఆక్రమణం వల్ల వాళ్ళకి ఎలాంటి భయము జరగలేదు, వాళ్ళకి ఎలాంటి భయము లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణ లీలల్లో మునిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకు వస్తున్నటువంటి కష్టాలను చాలా తేలిగ్గా నిర్మూలించగలిగారు. స్వయంగా కృష్ణుడే ఉన్నారు వాళ్ళ దగ్గర, కృష్ణుడు లీలలే వింటున్నారు వాళ్ళు. ఇక అసురులు వచ్చి వాళ్ళని ఏం చేయగలరు? సో వాళ్ళ తాపత్రయ నిర్మూలనం అంటే అది. సో ఆ విధంగా కృష్ణ లీలలను ఎప్పుడు శ్రవణం చేసినటువంటి వ్యక్తికి భౌతిక కష్టాలు ఉండవు అని చెప్తున్నారు.
ఓ మహాత్మ, రోగకారణ పదార్థమునే ఔషధ రూపంలో చికిత్సగా అవసినప్పుడు అది ఆ వ్యాధిని నయము కావింపదా? సో మనకి ఏదైనా రోగం వచ్చిందనమాట, అంటే ఇప్పుడు మనం బాగా పాల పదార్థాలను తిన్నాం అనుకోండి, పాల పదార్థాలను తినడం వల్ల మనకి అజీర్తి చేస్తుంది. పాలు ఎక్కువగా తాగితేనో, పాలు ఎక్కువగా పాల పదార్థాలు ఎక్కువగా తింటేనో అజీర్తి చేస్తుంది. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, పెరుగుని తినమని చెప్తాడు. అంటే పాల పదార్థాల వల్ల వచ్చినటువంటి రోగాన్ని పాల ఉత్పత్తి అయినటువంటి ఇంకొక ఉత్పత్తి ఏదైతే ఉంటుందో పెరుగుని తీసుకోవడం వల్ల ఆ అజీర్తి పోతుంది. సో అదేవిధంగా మన కర్మల్ని ఏవైతే ఉన్నాయో, మన కర్మల వలన కర్మబంధనంలో చిక్కుకొని పోయాం. ఈ కర్మబంధనంలో చిక్కుకోకుండా ఉండాలంటే మళ్ళీ మన కర్మలతోటే అది సాధ్యమవుతుంది. అంతేకాని నేను కర్మబంధనంలో చిక్కుకోకూడదు అని చెప్పేసి సన్యాసం తీసుకుంటే కర్మబంధనం నుంచి ఏం బయటపడం. కాబట్టి కర్మలు చేసి మన కర్మలను శుద్ధి చేయాలి, కర్మలు చేసి మన కర్మబంధనం నుంచి బయటపడాలి. అంటే భగవంతుడికి సేవగా కర్మలు చేస్తే ఆ కర్మ మనల్ని ముక్తులను చేస్తుంది. అంటే భవరోగం నుంచి బయటపడడానికి కర్మలే కారణమైతే, భవరోగంలో పడడానికి కర్మలు కారణమైతే, భవరోగం నుంచి బయటపడడానికి కూడా కర్మలే మనకు ఉపయోగపడతాయి అనేటువంటి విషయం ఇక్కడ మనకు ఉదాహరణతోటి రోగకారణ పదార్థములనే ఔషధాలుగా తీసుకుంటే రోగానికి చికిత్స అయినట్లు, కర్మల వలనే మనం భవబంధంలో ఉంటే కర్మల వల్లనే తిరిగి భవబంధం నుంచి బయటపడతాము అనేటువంటి విషయం మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కాకపోతే ఆ కర్మలు కృష్ణ సేవలై ఉండాలి. ఈ విధంగా మానవుని కర్మలన్నీ భగవానుడి సేవకే అంకితము గావింపబడినప్పుడు అతనికి నిత్య బంధము కలిగించిన ఈ కర్మలే కర్మ వృక్షము యొక్క నాశకారకములు కాగలవు. ఇది జ్ఞానం. అంటే ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి జ్ఞానంగా పరిగణింపబడతాడు, జ్ఞానిగా పరిగణింపబడతాడు, భక్తుడుగా పరిగణింపబడతాడు. ఇలాంటి భక్తుడు ఈ జ్ఞానం ద్వారా ముక్తుడవుతాడు. ఈ జన్మమున భగవత్ కార్యమునకు పూర్ణము కావించుటకై వణరించినటువంటి ఏ కర్మ అయినను భక్తి యోగముగా లేదా దివ్యమైనటువంటి భక్తియుత సేవగా పిలువబడుతున్నది, జ్ఞానముగా పిలువబడినది ఆ దానికి స్వయంగా అంశమే కాగలదు. ఇక్కడ భక్తికి జ్ఞానానికి మధ్య తేడా చెప్తున్నారు. భగవంతునికి సేవగా భగవత్ కార్యాన్ని సంపూర్ణం కావించటం కోసం మనం చేసేటువంటి ఏ కర్మైనా సరే భక్తి యోగమే. అయితే జ్ఞానం అనేటువంటిది అలా కాదు, భక్తి జ్ఞానము కంటే ఉత్తమమైనది. అంటే భక్తి లేదా జ్ఞానము లేదా కర్మలకు స్వతంత్రంగా ఉండవు. భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు జ్ఞానము అంటే లేదా కర్మలు, ఈ రెండు కూడా స్వతంత్రంగా ఉండవు. భక్తితో జోడించకపోతే ఆ జ్ఞానానికి విలువ లేదు, భక్తితో జోడించకపోతే ఆ కర్మలకి విలువ లేదు. అందుకని జ్ఞానయోగము కర్మయోగము అని అంటారు. అవి చివరికి భక్తిలో కావాలి. భక్తి మీద ఆధారపడకపోతే ఆ జ్ఞానం ద్వారా మనం పొందేటువంటి పరిపూర్ణత ఏముండదు, కర్మల ద్వారా మనం పొందేటువంటి పరిపూర్ణత కూడా ఏమీ ఉండదు. కాబట్టి భక్తి మీదనే ఆధారపడి ఉన్నాయి జ్ఞానము కర్మ అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. కాకపోతే ఆ కర్మలని ఆ జ్ఞానాన్ని భగవంతుడికి లక్ష్యంగా ఉండాలి, భగవంతుని ప్రీత్యర్థం కర్మలు చేయాలి. భౌతిక కల్మషాల నుంచి పవిత్రం చేయడం కోసం మనం సాధువుల యొక్క సాంగత్యంలో శ్రవణం చేసి జ్ఞానాన్ని పొందాలి. సో ఇది ఈ విధంగా మనం పవిత్రమవుతాం. భక్తుడు కృష్ణ భగవాను ఆజ్ఞానుసారము కర్మల యందు వర్తించుచుని ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండు. సో ఒక భక్తుడు శ్రీకృష్ణ భగవాను యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో ఆజ్ఞలకి అనుగుణంగానే కర్మలు చేస్తూ ఉంటారు. అంటే మనకి కృష్ణుడు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడా? అంటే కృష్ణుడు మనకు ఆజ్ఞలు ఇస్తారు. ఎలా అంటే మన గురువు మాధ్యమం ద్వారా ఇస్తారు. గురువు మాధ్యమం ద్వారా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు మనం పాటించినట్లయితే, అంటే భగవంతుడి యొక్క నామ గుణాలని సదా స్మరించడం ఏదైతే ఉందో దాని వలన మనలో ఉన్నటువంటి కృష్ణ ప్రేమ అనేది సహజంగా సాధ్యమవుతుంది. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే సాధన భక్తి గురించి చెప్తున్నారు. సాధన భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే భావభక్తికి వెళ్తారు అని చెప్తున్నారు. నాకు భావం రావట్లేదండి, నేను సాధన ఎలా చేయను అని అంటే కుదరదు. భగవంతుడి యొక్క నామాన్ని జపించేటప్పుడు నాకు భావం రావట్లేదండి, నేను జపం చేయను. జపం చేయడం అనేటువంటిది నాకు మెకానికల్ గా అనిపిస్తుందండి, జపం చేయడం వల్ల నాకు భక్తి రావట్లేదు, దానికంటే నేను భగవంతుని ఇలా చూస్తూ ఉంటాను, దానివల్ల నాకు
భావం వస్తుంది, నేను అలానే చేస్తాను అని అంటే సాధ్యం కాదు. ఇక్కడ స్వయంగా నారదుడు చెప్తున్నారు, సాధన భక్తి చెయ్యండి. సాధన భక్తి ఎక్కువ ఎక్కువగా చేస్తే భావభక్తి స్థాయికి వెళ్తారు, తప్ప సాధన భక్తి చేయకుండా వచ్చేటువంటి భావం ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి భావం కాదు. అది మన మన ఊహ, అది మన యొక్క మన యొక్క మెంటల్ స్టేట్ అన్నమాట. అది మనం ఏదో అనుకుంటాం, ఓకే భగవంతుడు ప్రతిస్పందిస్తున్నారు, భగవంతుడి మీద భావం వస్తుంది, ఇవన్నీ కూడా సాధన చేయకుండా రావు, ఒకవేళ వస్తే మాత్రం అది మనోకల్పన. అందుకనే భగవంతుడికి ఎప్పుడూ కూడా భక్తి అనేటువంటిది సాధన భక్తి రూపంలో మనం చేస్తూనే ఉండాలి. కానీ మనం ఏదో గొప్ప భక్తులం అయిపోయాము, నేను సాధన భక్తి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ 24 గంటలు జపం చేశారు, ఇంకా ఆయనకి వేరే కర్మ అనేటువంటిది లేదు. అలా చేయకుండా మనం ఏ కర్మ చేసినా కానీ వృధానే. అది సో వాసుదేవుని మహిమలను అతని ప్రధానాంశములైనటువంటి ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు సంకర్షణతో సహా కీర్తించిన కాక. మనం కీర్తించడానికి 100 కారణాలు చెప్పి మనం ఈ రోజు కీర్తించకపోతే మళ్ళీ ఈ రోజు పర్వాలేదులే రేపు చూద్దాంలే అని మనం అనుకుంటాం. కానీ వాసుదేవుడి యొక్క కర్మలని వాసుదేవుడి యొక్క లీలలని ఎవరు కీర్తిస్తారంట? ఆయన ప్రధాన అంశం. ప్రధాన అంశాలు అంటే ప్రథమ చతుర్వ్యూహం ఏంటది? ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు. సో ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు ప్రథమ చతుర్వ్యూహం ఏదైతే ఉందో నలుగురిలో వాసుదేవుడు మినహాయిస్తే మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కూడా ఈ వాసుదేవుడిని కీర్తిస్తూనే ఉంటారు ఎప్పుడు. సో అలాంటి వాళ్ళు భగవంతుడి యొక్క అంశలే భగవంతుడిని కీర్తిస్తుంటే, మరి భగవంతుడి యొక్క విస్తారాలే భగవంతుడిని కీర్తిస్తూ ఉంటే ఇక మనం ఎందుకు కీర్తించకూడదు? భౌతిక రూపరహితమైనటువంటి యజ్ఞ పురుషుని అంటే విష్ణువును ఈ విధముగా దివ్య శబ్దరూపమును అర్చించువాడే సమ్యగ్ధర్శి అనబడును. అంటే ఎవరైతే విష్ణువుని దివ్య శబ్ద రూపంలో అర్చిస్తారో, అంటే నామం జపం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, ఇది దివ్య శబ్దంతో భగవంతుణ్ణి అర్చించేటువంటి విధానం. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో మనం అప్పుడు సమదర్శులం అవుతాం. భోగం అంటే భగవంతుడికి ఆయన యొక్క నామానికి ఎలాంటి తేడా లేదు. భగవంతుడి యొక్క నామము భగవంతుడు ఒకటే. ఇప్పుడు చూడండి, అజామిలుడు నారాయణ అని పిలిచారు. ఎవరిని పిలిచారు? ఆయన ఆయన కొడుకును పిలిచారు. మరి ఆయన కొడుకు వచ్చారా? రాలేదు. ఎందుకు? భగవంతుడు సారీ అజామిలుడు కొడుకు వేరు, అజామిలుడిని పిలిచి అజామిలుడికి ఉన్నటువంటి పేరు వేరు. అజామిలుడు కొడుకు, అజామిలుడి పేరు రెండు ఒకటి కాదు. కాకపోతే ఆయన పేరు నారాయణ. అలానే నారాయణే అజామిలుడు కాదు, అజామిలుడు కొడుకు కాదు. అలానే వచ్చింది ఎవరు మరి ఆయన నారాయణ అని పిలిస్తే? స్వయంగా నారాయణే విష్ణుదూతలు పంపించేశారు. నారాయణ అని 4 అక్షరాల నారాయణ అని నామాన్ని తీసుకోవడం వల్ల 4 విష్ణుదూతలు వచ్చి ఆయన కాపాడారు. అదే మనము 32 అక్షరాల హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకుంటే ఎంతమంది విష్ణుదూతలు వస్తారు మన దగ్గరికి? 32 మంది వస్తారు మనల్ని కాపాడటానికి. సో మనల్ని రక్ష మనల్ని ఇబ్బంది పెట్టడం, మనల్ని నరకానికి తీసుకెళ్ళడం అనేటువంటిది యమదూతలకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే మన చుట్టూ 32 మంది విష్ణుదూత నుండి మనల్ని కాపాడుతూ ఉంటారు, నారాయణుడికి 4 వచ్చి కాపాడినట్టు. ఓకే, ఓ బ్రాహ్మణుడ, ఈ విధముగా శ్రీకృష్ణ భగవాన్ నుంచి తొలుత వేద రహస్యమైనటువంటి భగవత్తత్వ జ్ఞానమును నేను పొందగలిగితే తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవ అనునవి నాకు ప్రాప్తించినవి. అంటే ఈ విధంగా నేను 3 విషయాలను పొందాను. వ్యాసుడికి నారదుడు తెలియజేస్తున్నటువంటి 3 ఏంటి అంటే, మొదటిది జ్ఞానం, దివ్య జ్ఞానం పొందారు. రెండవది ఐశ్వర్యాన్ని పొందారు. ఏంటి ఐశ్వర్యం అంటే? ఇక్కడ సిద్ధులు, ఆయనకి ఇక్కడి నుంచి ఎక్కడికైనా పోగలరు, ఎక్కడి నుంచి ఏమైనా చేయగలరు, సూక్ష్మంగా మారగలరు, ఏమైనా అంటే ఆయనకి అన్ని రకాల సిద్ధులు ఉన్నాయి. అలాంటి సిద్ధులన్నింటినీ కూడా పొందగలిగారు. తర్వాత ఏం కలిగారంట? ప్రేమయుత సేవను పొందగలిగారు, భగవంతుడి యొక్క ప్రేమయుత సేవని పొందగలిగారు. అంటే ఎప్పుడైతే ఈయన శ్రీకృష్ణ భగవానుని భగవతత్వ జ్ఞానమును పొందారో అప్పుడు ఇది సాధ్యమైంది అని చెప్తున్నారు. చివరి శ్లోకం కంక్లూజన్,
నారదుడు వ్యాసదేవుడికి ఉపదేశిస్తున్నటువంటి కంక్లూజన్ ఏమిటి అని అంటే, కనుక అపార వేద జ్ఞానము ద్వారా నీ వెరిగినటువంటి శ్రీకృష్ణ భగవాను దివ్య లీలను దయచేసి చక్కగా వర్ణింపము. ఇలా అట్టి కార్యమే విద్వాంసుల జిజ్ఞాస సంతృప్తి పరుచునదియు, సంసార కోరలతో తపించునట్టి జనసామాన్యము యొక్క క్లేశములను నివారించున్నది అయి ఉన్నది. వాస్తవములకు అటువంటి దుఃఖముల నుండి బయటపడుటకు అన్య మార్గములు వేరొకటి లేదు. అంటే నీకు చాలా అపారమైనటువంటి వేద జ్ఞానం ఉంది. నీకున్నటువంటి వేద జ్ఞానం ద్వారా నువ్వు తెలుసుకున్నటువంటి కృష్ణ భగవానుడి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, కృష్ణ భగవానుడి గురించి ఏదైతే ఉందో, ఆయన యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్ణించు నువ్వు. అటు వర్ణించడం వల్ల ఏమవుతుంది అని అంటే, గొప్ప గొప్ప భక్తులు కూడా ఆకర్షిస్తారు నీ గ్రంథాలని. గొప్ప గొప్ప భక్తులు కూడా చదువుతారు. అంతేకాదు, సంసార కోరల్లో చిక్కుకొని ఉన్నటువంటి జనసామాన్యం కూడా ఉద్ధరింపబడతారు. అంటే నీ నీ గ్రంథాలు ఓన్లీ కామ్యకర్మలు చేసే వాళ్ళకు ఉపయోగపడకూడదు. నీ గ్రంథాలు అటు భక్తులకి ఉపయోగపడాలా, ఇటు పాపాలు చేసేటువంటి పాపిష్టులకి ఉపయోగపడాలా, కర్ములకి ఉపయోగపడాలా. ఆ విధంగా నువ్వు గ్రంథాలు రచించు. ఆ గ్రంథాలు కృష్ణ భగవానుడి యొక్క లీలల యొక్క వర్ణనై ఉండాలి. అప్పుడు నువ్వు సరి అయినటువంటి గ్రంథాన్ని రచించినట్లు అవుతూ దానివల్ల నీ యొక్క అసంతృప్తి పోతుంది. వేరే మార్గం లేదు, మధ్యస్థ మార్గం ఇంకోటి లేదు. కొంచెం అటు కొంచెం ఇటు అట్లొద్దు. పూర్తిగా భక్తి, పూర్తిగా శుద్ధ భక్తిని ప్రచారం చేసే విధంగా నువ్వు భాగవతాన్ని రాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ నారదులు ఉపదేశ రూపంలో చెప్తున్నారు. అంటే రాసే గ్రంథం ఇద్దరికీ ఉపయోగపడాలన్నమాట. శుద్ధ భక్తులకి ఉపయోగపడాలి, కామ్యకర్మరతులకి కూడా ఉపయోగపడాలి. ఇది నారదుడు వ్యాసుడికి ఉపదేశించినటువంటి విషయం. ఈ అధ్యాయం ఇంతటితో కంప్లీట్ అవుతుంది. ఆరవ అధ్యాయం మళ్ళీ మనం రేపు స్టార్ట్ చేసుకుందాం, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా నారదుడికి మరియు వ్యాసదేవుడికి మధ్య జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో అది మనము నెక్స్ట్ వీక్ చూద్దాం. ఆ సంవాదంలో మనకి పరీక్షణ మహారాజు అడుగుతారు, సరే ఈయన జ్ఞానాన్ని తెలుసుకున్నారు, ఈయన ప్రేమ స్థాయికి వెళ్ళారు, ఆ తర్వాత ఏం చేశారు, ఏ విధంగా ఆయన నారదుడుగా మారారు? అప్పటికీ బాలుడే కదా, ఇంత తెలుసుకున్న తర్వాత కూడా మరి ఏ విధంగా ఆయన నారదుడుగా మారారు అని పరీక్షణ మహారాజు అడిగితే, ఆ తరువాత జరిగినటువంటి సంఘటనలు అంటే భక్తి వేదాంతులు వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకా నారదుడు ఏం చేశారు, ఏ విధంగా ఆయన శుద్ధభక్తిని పొందారు అనేటువంటి విషయాన్ని, ఆ భావస్థాయికి వెళ్ళి భగవంతుని ఏ విధంగా ఆయన దర్శనం చేసుకున్నారు అనేటువంటి విషయాలని మనము నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం, ఆరో అధ్యాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.